హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షమ్ ఎడ్యుకేషన్స్. ఇండియన్ సొసైటీలో భాగంగా మనం ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్లో మనం చాలా లెసన్స్ చూసాం. సో అందులో భాగంగా మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇటువంటి విషయాలన్నీ చూసాం. సో మనం ఇందులో కొత్తగా మనకి ఉన్న టాపిక్ ఏంటి అంటే, గత రెండు మాడ్యూల్స్లో మనం డిస్కస్ చేసుకోకుండా ఫ్రెష్ చాప్టర్గా ఈ లెసన్లో మనం ఈ మాడ్యూల్లో చూసే స్టాండ్ అలోన్ లెసన్ ఏంటి అంటే దివ్యాంగులు. సో ఈ దివ్యాంగుల సంక్షేమం గురించి మనం చూద్దాం. ఇక్కడ దివ్యాంగుల సంక్షేమం, ఓకే, బేసిక్గా దివ్యాంగులు అంటే ఎవరు, ఎప్పటి నుంచి దివ్యాంగులను పిలుస్తున్నారు, ఎన్ని రకాల వైకల్యం లేదా దివ్యాంగులు లేదా వికలాంగులు లేదా అశక్తులు ఎన్ని రకాలుగా ఉన్నారు అనేవి మొత్తం మనం వన్ బై వన్ చూద్దాం. సో బేసిక్గా ఈ లెసన్లో అసలు దివ్యాంగులు అంటే ఎవరు అనే విషయాన్ని మనం చూసి ఎన్ని రకాల వాళ్ళని దివ్యాంగులుగా పరిగణిస్తారు అనే అంశాన్ని కూడా మనం చూస్తాం. అది చూసిన తర్వాత వారి సంక్షేమం కోసం భారత ప్రభుత్వం చేసినటువంటి, అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి చేసినటువంటి రాజ్యాంగం చేసినటువంటి చట్టాలు కానీ, భారత ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు కానీ, రాజ్యాంగంలో కల్పించిన కొన్ని ఆర్టికల్స్ కానీ, ఇటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమం కానీ ఇవన్నీ వరుసగా చూసుకుంటూ వస్తాం. ఓకే, సో అందులో భాగంగా మనం దివ్యాంగులు అనగానే ఎవరు అంటారంటే, నార్మల్గా సాధారణ పనులు ఎవరైతే చేసుకోలేరో, సాధారణ పనులు చేసుకోవడానికి అసక్తత కలిగి ఉంటారో, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక అసక్తతని కలిగి ఉంటే వాళ్ళని దివ్యాంగులు లేదా వికలాంగులు అంటారు. దివ్యాంగులు లేదా వికలాంగులు అంటారు. సో మనం ఇంతకుముందు చూసిన లెసన్స్ ఆల్రెడీ మనం చూసాం. సపోజ్ ఎస్సీ టాపిక్ కనుక చూసుకున్నట్టయితే మనం కులం కులతత్వం అనే టాపిక్ చూసిన తర్వాత అక్కడ అంటరాని తరానికి గురైన ఎవరైతే వర్గాలు వారు ఉన్నారో వాళ్ళని షెడ్యూల్ క్యాస్ట్గా తయారు చేసి వాళ్ళ సంక్షేమం కోసం ఒక లెసన్ అనేది పెట్టుకున్నాం. అలా కాకుండా మన సిలబస్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ దివ్యాంగులు అనే టాపిక్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకే, రిమైనింగ్ మహిళలు బాలలు ఆల్రెడీ మనం ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం. కానీ దీనికి సంబంధించిన చట్టాలు కానీ దీనికి సంబంధించిన బేసిక్ డెఫినేషన్స్ కూడా మనం ఇక్కడ నుంచి స్టార్టింగ్లో చూడాలి. చూసి అసలు ఎవరిని వికలాంగులుగా పరిగణించబడతారనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. ఓకే, సో అందులో భాగంగానే వికలాంగులు అని ఎవరిని అంటారు అంటే, సాధారణంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకుండా ఒకళ్ళ మీద ఆధారపడి పని చేసుకునే వాళ్ళని వికలాంగులు అని చెప్పి బేసిక్ డెఫినేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే దీన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అంటే, ఈ హ్యాండిక్యాప్డ్ వికలాంగుల్ని హ్యాండిక్యాప్డ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము. ఈ హ్యాండిక్యాప్డ్ని 2 టైప్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. అది ఒకటి శారీరక వికలాంగత్వం. శారీరక వికలాంగత్వం దీన్నే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటాం, పిహెచ్ అంటాం. ఓకే, శారీరక వికలాంగత్వం, ఫిజికల్లీ హ్యాండిక్యాప్. రెండోది మానసిక వికలాంగులు. ఓకే, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అంటాం. ఓకే, సో ఇలా వికలాంగుల్ని మనం 2 రకాలుగా విభజించుకున్నాం, మానసిక శారీరక వికలాంగులు అని చెప్పి 2 రకాలుగా విభజించుకున్నాం. అయితే ఎంత స్థాయి వికలాంగత్వం ఉంటే, అంటే వారి శరీరంలో ఎంత లోపం అనేది ఉంటే వారిని వికలాంగులుగా పరిగణిస్తారు అంటే, 40% కంటే ఎక్కువ వైకల్యం. ఓకే, 40% కంటే ఎక్కువ వైకల్యం ఉంటే వారిని వికలాంగులుగా పరిగణించడం జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వాళ్ళని మాత్రమే వికలాంగులుగా పరిగణిస్తారు. మరి ఎవరు ఈ 40% సంబంధించిన వికలాంగులు సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరంటే, ఆ లోకల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్తో కానీ, లేదంటే గవర్నమెంట్ జారీ చేసిన సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, సో దాని ప్రకారం 40% వైకల్యం లేదా 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారిని వికలాంగులుగా పరిగణిస్తారు అని మనం చెప్పుకోవచ్చు. ఎవరు ఈ 40% వైకల్యాన్ని బేస్గా తీసుకొని చెప్పింది ఎవరయ్యా అంటే, భారత ప్రభుత్వం చేసినటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్. చూడండి, పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ ఇది ఏ సంవత్సరంలో చేశారండి అంటే, 2011 ఈ పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ అనేది చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, 2011
ఈ పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ అనేది చేయటం జరిగింది. సో దాని ఆధారంగానే ఎవరైతే 40% కంటే ఎక్కువ వైకల్యాన్ని కలిగి ఉన్నారో వారిని వికలాంగులుగా పరిగణించడం జరుగుతుంది. వారిని వికలాంగులు లేదా దివ్యాంగులు, వికలాంగులు లేదా దివ్యాంగులు లేదా అశక్తులు అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుందండి. అశక్తులు అంటే పవర్ లేని, అంటే ఒక తన పని తనంతట చేసుకోలేని శక్తి లేని వారిని అశక్తులు అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంటుంది. మరి దివ్యాంగులు అన్న పదాన్ని ఎవరు ఉపయోగించారు అంటే, దివ్యాంగులు అన్న పదాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశ ప్రస్తుత ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు ఉపయోగించడం అనేది జరిగింది. భారత ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం వికలాంగులు కాదు, ఇక నుంచి వారు దివ్యాంగులు అని చెప్పి పరిగణించడం అనేది జరిగింది. సో బేసిక్గా మనం రీసెంట్గా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన రాజా ది గ్రేట్ మూవీలో కనుక చూసింటే ఒక డైలాగ్ ఉంటుంది. దాంట్లో భాగంగా ఒంట్లో ఒక పార్ట్ లేకపోతే రిమైనింగ్ పార్ట్స్కి డబుల్ ట్రిపుల్ పవర్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు బాగా గమనిస్తే ఈ బ్లైండ్ అంధత్వం గురైన పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్న అలికిడి అయినా కానీ ఎమ్మటే పట్టుకుంటారు. చిన్న అలికిడి అయినా కానీ లేదా చిన్న సౌండ్ అయినా కానీ ఎవరు వచ్చారో ఎమ్మటే చెప్పేస్తూ ఉంటారు. నాకు తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన గుంటూరులో ఉన్న బ్రాడీపేటలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి చాలా ఎగ్జామ్స్ రాసాం ఇప్పటికే. ఓకే, మేము మా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళకి ఎగ్జామ్స్ రాయడం అనేది జరిగింది. అలానే వాళ్ళు ఈటీవీలో వచ్చిన బ్లాక్ అనే ప్రోగ్రాంలో కూడా వాళ్ళు పాటలు పాడటం అనేది జరిగింది. సో ఎటువంటి వైకల్యం ఉన్నా కానీ దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వాళ్ళు చాలామంది గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది బ్యాంక్స్లో జాబులు చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి వికలాంగత్వాన్ని కూడా వాళ్ళు ఓవర్కమ్ చేసుకొని వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఓకే, సో అందువల్ల వాళ్ళని వికలాంగులు అనకూడదు, వాళ్ళ వరకు వాళ్ళు స్పెషల్గా ఉన్నవాళ్ళు అని చెప్పేసి వాళ్ళని దివ్యాంగులు అనే పేరుతో పరిగణించడం అనేది జరిగింది. ఎవరంటే నరేంద్ర మోదీ గారు దివ్యాంగులు అనే పేరుతో పిలిచారు. ఏ సంవత్సరంలో వికలాంగులను దివ్యాంగులుగా పరిగణించారయ్యా అంటే 2016 సంవత్సరంలో. ఈ 2016 సంవత్సరంలోనే ఇంతకుముందు చేసిన వికలాంగ చట్టం ఏదైతే ఉంటుందో ఈ చట్టాన్ని మళ్ళీ మార్చడం అనేది జరిగింది, సవరణ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇంతకుముందు 1995 సంవత్సరంలో వికలాంగులకు సంబంధించినటువంటి ఒక చట్టం ఉంటే దాన్ని 2016 సంవత్సరంలో దానికి అమెండ్మెంట్ చేయటం అనేది జరిగింది. 2016 సంవత్సరంలో దీనికి సంబంధించిన అమెండ్మెంట్ అనేది చేయడం అనేది జరిగింది. ఓకే, సో అప్పటి వరకు ఎన్ని డిజేబిలిటీస్ని గవర్నమెంట్ పరిధిలోకి తీసుకునేది అంటే 1995 నుంచి 2016 వరకు 7 డిజేబిలిటీస్ని ఉన్నవారిని వికలాంగులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. సో 7 డిజేబిలిటీస్ ఉన్నవారిని మాత్రమే వికలాంగులుగా పరిగణించేవారు. కానీ ఎప్పుడైతే ఈ సవరణ అనేది వచ్చిందో, ఈ సవరణ వచ్చిన తర్వాత 21 డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళని వికలాంగులుగా భారత ప్రభుత్వం పరిగణించడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మరి నరేంద్ర మోదీ గారు దివ్యాంగులు అని ఎక్కడ ప్రకటించారు అంటే మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రకటించడం అనేది జరిగింది. మరి ఏంటి మన్ కీ బాత్ అంటే, భారత ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతి నెల నాలుగవ ఆదివారం రోజు రేడియో ఏదైతే ఉంటుందో, ఈ రేడియో ఇండస్ట్రీ కూడా మనం చిన్నగా స్మార్ట్ ఫోన్లు అలవాటైపోయేసరికి ఈ రేడియోలు అనేవి వింటం మానేసాం. సో ఆకాశవాణి, ఎఫ్ఎం కావచ్చు, ఏఎం రేడియోస్ కావచ్చు, ఏవైనా కానీ అందువల్ల సో ఈ రేడియో ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దీన్ని మళ్ళీ ఇంతకుముందు ఏ స్థాయిలో అయితే ఉందో ఆ స్థాయిలో ఉంచలేకపోయినా కానీ దాన్ని మనుగడ కొనసాగించాలి అన్న ఉద్దేశంతో ప్రతి నెల నాలుగవ ఆదివారం ఒక ప్రోగ్రాం అనేది నిర్వహిస్తారు. ఆ ప్రోగ్రాం పేరే మన్ కీ బాత్. ఈ ప్రోగ్రాంలో జాతిని ఉద్దేశించి మాట్లాడతారు భారత ప్రధాని. ఓకే, సో అందులో భాగంగానే ఈ దివ్యాంగులు అని 2016 సంవత్సరంలో మోదీ గారు చెప్పడం అనేది జరిగింది. మరి రీసెంట్గా ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాం 100 ఎపిసోడ్లని కంప్లీట్ చేసుకుంది. 100 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకుంది. ఎప్పుడు కంప్లీట్ చేసుకుందండి అంటే ఏప్రిల్ 2023లో లాస్ట్ సండే అయినటువంటి ఏప్రిల్ 30th 2023లో 100 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పటివరకు దీనికి 109 ఎపిసోడ్స్ అయినాయి. ఓకే,
జనవరి 28వ తారీఖు లాస్ట్ మన్ కీ బాత్ జరిగింది. 109 ఎపిసోడ్స్ అనేవి కంప్లీట్ అని. ఓకే, సో ఇది పక్కన పెట్టండి. సో ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో దివ్యాంగులు అనే ప్రకటన చేయడం అనేది జరిగింది. ఓకే, అయితే మరి మనం ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఏ శాఖలకు వచ్చారు, ఏ శాఖ పరిధిలోకి వస్తారని చెప్పి మాట్లాడుకున్నాం. మరి ఈ దివ్యాంగులు ఏ శాఖలోకి కూడా వస్తారని చెప్పి మనం మాట్లాడుకోవాలి. ఏ శాఖ కిందకు వస్తారు అంటే కేంద్ర సామాజిక న్యాయం అలానే సాధికారత. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత, ఈ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో ఆ శాఖ పరిధిలోకి స్పెషల్లీ డిజేబుల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. మరి 21 రకాల టైప్ ఆఫ్ డిజేబిలిటీస్ అనేవి మనం చూసాం. ఓకే, ఉంటాయని చెప్పుకున్నాం మనం. 21 ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందు మనం ఒక చిన్న విషయాన్ని చూద్దాం. మరి ఒక పర్సన్కి ఒక డిజేబిలిటీ ఉంటే అతన్ని డిజేబుల్డ్ పర్సన్ అని చెప్పి మనం అంటాం. అదే కనుక ఒకటి కంటే ఎక్కువగా ఉంటే, ఓకే, ఒకటి కంటే ఎక్కువ డిజేబిలిటీస్ ఉన్నాయనుకోండి, అతనికి ఆ పర్సన్ని బహుళ వైకల్యం కలిగిన వ్యక్తి అంటారు. బహుళ వైకల్యం, ఓకే. అయితే ఈ బహుళ వైకల్యం అంటే ఏంటి అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ డిజేబిలిటీస్ కలిగి ఉన్న వ్యక్తిని బహుళ వైకల్యం కలిగి ఉన్న వ్యక్తి అంటారు. బహుళ వైకల్యం అంటే మల్టిపుల్ డిజార్డర్స్ అంటాం. సో ఎవరైతే 2 లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాలను కలిగి ఉన్నారో వాళ్ళని బహుళ వైకల్యం కలిగిన వ్యక్తులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. సో డెఫ్ అండ్ డమ్ ఎవరైతే ఉన్నారో వీరిని బహుళ వైకల్యం కలిగిన వ్యక్తులుగా పరిగణించడం అనేది జరుగుతూ ఉండేదని చెప్పుకోవచ్చు. ఓకే, అయితే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ప్రకారం వీరు భారత ప్రధాని దివ్యాంగులను పిలిస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వీరిని అశక్తులు అనే పేరుతో పిలవటం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. అశక్తులు అంటే శారీరకంగా అలానే మానసికంగా వారికి సంబంధించిన పనులు ఏవైతే చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారో వారిని అశక్తులు అనే పేరుతో పిలుస్తారని మనం చెప్పుకోవచ్చండి. ఓకే, అశక్తులు అనేది ఎవరు అంటే WHO, అలానే దివ్యాంగులు అన్నది ఎవరు అంటే భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన బిల్లు, ఈ వికలాంగుల హక్కుల చట్టం బిల్లు ఫస్ట్ ప్రవేశపెట్టింది 1995వ సంవత్సరంలో. ఓకే, ఈ చట్టం చేయబడింది ఫస్ట్ 1995వ సంవత్సరంలో. మరి దీనికి సంబంధించిన అమెండ్మెంట్ 2016వ సంవత్సరంలో చేయబడింది. ఓకే, అయితే ఈ సవరించిన వికలాంగుల చట్టం ఏదైతే ఉంటుందో ఈ సవరించిన వికలాంగుల చట్టం 2016 అనేది భారత రాజ్యసభలో లేదా భారత పార్లమెంట్లో ఇది డిసెంబర్ 2016న ఇది రాజ్యసభలో ప్రవేశపెడితే, డిసెంబర్ స్టార్టింగ్లో ప్రవేశపెడితే శీతాకాల సమావేశాలు అంటారండి ఇవి, డిసెంబర్ 28 2016న ఈ బిల్ అనేది యాక్సెప్ట్ అయింది. ఓకే, ఈ బిల్ అనేది యాక్సెప్ట్ అయింది, ఈ బిల్ అనేది యాక్సెప్ట్ అయ్యి చట్టం అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. సో ఈ చట్టం అనేది అమల్లోకి రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్ జాబ్స్లో 4% రిజర్వేషన్ అనేది వీరికి కల్పించడం అనేది జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ అనేది కల్పించడం అనేది జరిగింది. అలానే విద్యా సంస్థల్లో ఉన్న సీట్స్లో 5% రిజర్వేషన్ అనేది వీరికి కల్పించడం అనేది జరిగింది. దేని ద్వారా సవరణ చట్టం 2016 వికలాంగుల హక్కుల చట్టం 2016 ఏదైతే ఉంటుందో దాని ద్వారా గవర్నమెంట్ ఉద్యోగాల్లో 4%, అలానే విద్యా సంస్థలో ఉన్న సీట్స్లో 5% రిజర్వేషన్ అనేది వీరికి కల్పించారని మనం చెప్పుకోవచ్చండి. ఓకే, మరి 21 రకాల వైకల్యాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి ఈ 21 రకాల వైకల్యాలు అంటే ఏంటి అనేది 1x1 మనం చూద్దాం. ఓకే, మరి అత్తరండి దారేజులో చూపించినట్టు చంప మీద కొట్టగానే పన్ను ఊడిపోతుంది పోసాని కృష్ణమూర్తి. సో అలా పన్ను ఊడిపోతే నాకు హ్యాండిక్యాప్డ్ అని చెప్పి టీసీ దగ్గర అడుగుతూ ఉంటాడు. ఓకే, అలాంటి వాళ్ళు పరిగణించబడతారంటే అబ్సల్యూట్లీ రాంగ్.
ఓకే, ఎవరు ఎవరు ఎవరిని పరిగణించబడతారు 21 రకాలని మనకి లిస్టులో ఎవరైతే చెప్పారో, సో వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో 21 రకాల ఈ డిజేబిలిటీస్ ఏంటనేది మనం చూద్దాం. చూడండి ఒకసారి, సో దివ్యాంగత్వం లేదా వికలాంగత్వం రకాలు. సో ఇందులో భాగంగా మొదటిది అంధత్వం. ఓకే, సో ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆడవాళ్ళు అవచ్చు మగవాళ్ళు అవచ్చు ఎవరైనా కానీ, వారు కంప్లీట్లీ బ్లైండ్ అయితే, కంప్లీట్గా వాళ్ళకి విజన్ అనేది లేకపోతే వారిని అంధులుగా పరిగణించబడతారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అది పుట్టుకతో అవ్వచ్చు, తర్వాత వివిధ కారణాల వల్ల అవ్వచ్చు, బై యాక్సిడెంట్లు అవ్వచ్చు, ఏదైనా కానీ వారు పూర్తి దృష్టిని కోల్పోతే వారిని అంధులుగా పరిగణించడం జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. రెండోది దృష్టి మాంద్యం. సో ఎవరైతే లైట్గా చూడలేకపోతున్నారో, అంటే కొన్ని కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయలేరు, వారి చూపు స్థాయి అనేది తక్కువగా ఉంటుంది, వీరందరూ ఈ పరిధిలోకి రారండి. అంటే లైట్గా దూరపు వస్తువులు దగ్గర వస్తువులు చూడలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఈ పరిధిలోకి రారు. ఎవరైతే వారి ఆక్సిటీ అనేది 6/60, ఓకే 6/60 కంటే తక్కువగా ఉంటుందో వారు ఈ పరిధిలోకి వస్తారు. అలానే మనకి దృష్టి క్షేత్రం అనేది ఉంటుంది. ఓకే, మన కన్ను ఇక్కడి నుంచి ఇలా చూడగలుగుతుంది అనుకోండి, ఎవరైతే 20 డిగ్రీస్ మాత్రమే చూడగలుగుతున్నారో, 20 డిగ్రీస్ వారి దృష్టి క్షేత్రం అనేది ఉంటుందో. అలానే ఈ 20 డిగ్రీస్ దృష్టి క్షేత్రం అనేది ఉంటే, ఇప్పుడు మనకి ఇలా ఎక్కువగా ఉందనుకోండి నార్మల్ పర్సన్కి, 20 డిగ్రీస్ దృష్టికోణం ఉన్న వాళ్ళకి ఇలా ఉండి ఆ కొద్ది ప్లేస్లోనే వాళ్ళు చూడగలుగుతారు. అంటే బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు, బాగా ఎదురుగా ఉన్నవాళ్ళు, ఇటువంటి విషయాలను మాత్రమే వాళ్ళు గమనిస్తూ ఉంటారు. సో వీళ్ళు పార్షియల్లీ బ్లైండ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అలానే వాళ్ళ విజువల్ ఆక్సిటీ వచ్చేసరికి 6/60 ఉంటే, దీనికంటే తక్కువగా ఉంటే వారిని దృష్టి మాంద్యం కలిగిన వారిగా గవర్నమెంట్ గుర్తిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, దృష్టి క్షేత్రం అనేది 20 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే అని మనం చెప్పాలి. ఓకే, మూడోది కుష్ఠువ్యాధి ఉన్న వాళ్ళని కూడా, కుష్ఠువ్యాధి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా దివ్యాంగులుగా పరిగణించడం అనేది జరిగింది. దీన్ని మనం ఇంగ్లీష్లో లెప్రసీ అంటాం. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇంగ్లీష్ పదాలు కూడా నేర్చుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఓకే, లెప్రసీ అంటాం దీన్ని ఇంగ్లీష్లో. కుష్ఠువ్యాధి ఉన్నవారు కూడా వికలాంగులుగా పరిగణించబడతారు. నెక్స్ట్ నాలుగోది వచ్చేసరికి వినికిడి లోపం ఉన్నవాళ్ళు. వినికిడి లోపం ఉన్న వాళ్ళని, వినికిడి లోపం ఉన్న వాళ్ళని కూడా పరిగణించడం అనేది జరుగుతుంటుంది. సో వినికిడి లోపం అంటే నార్మల్గా మామూలుగా మనిషి వినగలిగే స్థాయి వచ్చేసరికి 0 to 120 dB, సౌండ్ని డెసిబెల్స్తో కొలుస్తామండి. సో 0 to 120 dB లోపు వినగలుగుతారు, లేదా 130 dB వరకు వినగలుగుతారు. సో ఈ స్థాయిలో ఉన్న సౌండ్స్ని వినలేకపోయే ఎవరైతే ఉన్నారో వారికి వినికిడి లోపం ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఐదోది చలన వైకల్యం. ఓకే, ఎవరైనా వ్యక్తులు వారికి సంబంధించినటువంటి కాళ్ళు లేదా చేతులు ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీళ్ళు వీటి విషయాల్లో హ్యాండిక్యాప్డ్ ఉంటే చలన వైకల్యం పేరుతో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరగుజ్జుతనం. దీన్నే మనం ఇంగ్లీష్లో డ్వార్ఫిజం అంటాం. ఓకే, చూడండి, డ్వార్ఫిజం అంటాం. ఎవరైతే పెరుగుదల బాగా లోపించి ఉన్నారో వారిని డ్వార్ఫ్ పీపుల్ లేదా మరగుజ్జులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో వారు కూడా ఈ వికలాంగ పరిధిలోకి వస్తారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బుద్ధిమాంద్యం. బుద్ధిమాంద్యం అంటే ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్, మనం ఐక్యూ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. సో ఈ ఐక్యూ స్థాయి అనేది ఎవరికైతే 70 లోపు ఉందో, ఐక్యూ స్థాయి అనేది ఎవరికైతే 70 లోపు ఉందో వారిని బుద్ధిమాంద్యులుగా పరిగణించడం జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి నార్మల్ రేంజ్ ఎంత, నార్మల్ హ్యూమన్ రేంజ్ ఎంత ఐక్యూ అంటే 85 నుంచి 115 రేంజ్లో నార్మల్ హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు ఉంటారు, 85 నుంచి 115 స్థాయిలు. అదే
కొంచెం ఎక్స్ట్రా ఐక్యూ ఉన్న వాళ్ళకి ఏంటంటే 130 వరకు ఈ ఐక్యూ అనేది ఉంటుంది. ఓకే, మల్టీ టాలెంటెడ్ హైయెస్ట్ ఐక్యూ ఉన్న వాళ్ళకి 130 వరకు ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది బుద్ధిమాంద్యం గురించి. నెక్స్ట్ మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు, మానసిక ఆరోగ్యం సరిగా లేనివారు. సరే, మరి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదంటే వాళ్ళ శారీరక పార్ట్స్ అనేవి పెరుగుతూ ఉన్నా కానీ వారి బ్రెయిన్ ఏదైతే ఉంటుందో, వారి బ్రెయిన్ ఏదైతే ఉంటుందో, ఆ బ్రెయిన్కి సంబంధించినటువంటి ఆలోచనలు అనేది, వాళ్ళు సరిగ్గా ఆలోచించకపోవటం అనేది, ఈ సామర్థ్యం అనేది పెరగదు. ఓకే, మరి శారీరక మానసిక మధ్య అంతరం ఏదైతే ఉంటుందో ఆ లోపం ఉన్న వాళ్ళనే మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనివారు అని చెప్పి పరిగణించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి 9 చూసినట్టయితే ఆటిజం అంటాం. ఓకే, ఆటిజం అంటాం. మరి ఈ ఆటిజం వచ్చేసరికి నైపుణ్యాల లోపం, అంటే స్కిల్ తక్కువగా ఉండటం వల్ల, బేసిక్గా ఇది పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధి. ఓకే, పోషకాహార లోపం వల్ల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పోషకాహారం తినకపోవటం, ఇటువంటి విషయాల వల్ల ఎక్కువగా ఉంటుంది. ఈ ఆటిజం వచ్చిన వ్యక్తి నైపుణ్యాల లోపం వల్ల చేసిన పనినే చేస్తూ రిపీట్గా చేస్తూ ఉంటారు. ఓకే, ఇది ఎక్కువగా మగపిల్లలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మగపిల్లలలో ఈ ఆటిజం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఆటిజం అనే భావనని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది ఎవరు అంటే లియో క్యానర్. లియో క్యానర్ అనే వ్యక్తి పరిశోధనలు చేసి ఈ ఆటిజం అనేది ఉంది, ఒకటి ఎగ్జిస్టెన్స్ ఉంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో వీళ్ళు సమాజంలో కలవడానికి ఇష్టపడకపోవడం ఒకటి ఉంటుంది, అలానే ఒంటరిగా మెయింటైన్ వాళ్ళ టైంని మెయింటైన్ చేస్తూ ఉంటారు, పేరెంట్స్ని పట్టించుకోకుండా వాళ్ళ దారిన వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇది ఆటిజంలో ఒక భాగం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెరిబ్రల్ ప్లాసీ. సెరిబ్రల్ ప్లాసీ మెదడు పక్షపాతం, అంటే మస్తిష్కం ఏదైతే ఉంటుందో ఆ మస్తిష్కానికి పక్షపాతం కనొస్తే, చూడండి, మస్తిష్క పక్షవాతం, మస్తిష్క పక్షవాతం అనేది వచ్చి ఇక్కడ బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్ అనేవి సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఈ వైకల్యం అనేది వస్తుంది. బ్రెయిన్కి డ్యామేజ్ అవ్వటం అంటే గాయం పరంగా ఏదన్నా గాయం తగిలిన యాక్సిడెంట్ల వల్ల ఏదన్నా గాయం తగిలినా కానీ పొరపాటున ఈ సెరిబ్రల్ ప్లాసీ అనేది సంభవిస్తుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మస్క్యులర్ డిస్ట్రోఫీ. మస్క్యులర్ డిస్ట్రోఫీ, ఓకే, ఇది కండరాల బలహీనత. మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటే కండరాల బలహీనత అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీర్ఘకాల నరాల సంబంధిత వ్యాధులు. దీర్ఘకాల నరాల సంబంధిత వ్యాధులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ దివ్యాంగుల కిందకే పరిగణించడం జరుగుతుంది అని మనం చూడండి. దీర్ఘకాల నరాల సంబంధిత వ్యాధులు ఎవరైతే ఉన్నారో, వ్యాధులు కలిగి ఉన్నారో వారు కూడా ఈ దివ్యాంగపడతారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రత్యేక అభ్యసన వైకల్యాలు. ప్రత్యేక అభ్యసన వైకల్యాలు, మరి ప్రత్యేక అభ్యసన వైకల్యాలు అంటే ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి అభ్యసన వైకల్యం రకరకాలుగా ఉంటుంది. అది బుద్ధిలో లోపం వల్ల కావచ్చు, పోషకాహారం వల్ల కావచ్చు, అలానే ఆర్థిక సామాజిక వెనుకబడితనం వల్ల వీళ్ళు ఈ అభ్యసన వైకల్యాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. ఎలా అంటే వారికి సంబంధించి స్పీచ్ ప్రత్యేక లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్ మీద వారికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, అలానే స్పీచ్ మాట్లాడటంలో కానీ, అలానే ఆ లాంగ్వేజ్ చదవటంలో కానీ, దాని రైటింగ్ చూడండి, స్పీచ్ కానీ రీడింగ్ కానీ రైటింగ్ కానీ ఈ విషయాల్లో ఆసక్తిని కనబరిస్తే కనుక దాన్నే మనం అభ్యసన వైకల్యం అనే పేరుతో పిలుస్తూ ఉంటాము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ అభ్యసన వైకల్యం ఏదైతే ఉంటుందో దీన్ని డిఫరెంట్ టైప్స్గా వర్గీకరించడం అనేది జరిగింది. ఓకే, సపోజ్ చూడండి, ఇప్పుడు స్పీచ్కి సంబంధించి కనుక తీసుకుంటే ఒక భాషని, ఓకే, స్పీచ్ కానీ లాంగ్వేజ్ కానీ ఒక భాషని అతను వ్యక్తపరచడంలో వైకల్యం కలిగి ఉంటే, చూడండి, ఒక భాషని వ్యక్తపరచడంలో
వైకల్యాన్ని కలిగి ఉంటే దాన్నే డిస్ఫేజియా అంటాం మనం. డిస్ఫేజియా, డిస్ఫేజియా అనే పేరుతో మనం పిలుస్తాం. అదే ఒక భాషలో ఉన్న మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించడంలో అతను గనక సమస్య గనక ఉంటే దాన్ని అఫేషియా అంటాం. చూడండి, భాష ఇంగితాలను అతను గమనించకపోతే దాన్ని అఫేజియా, అఫేజియా అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. భాషలో ఉన్న ఇంగితాలను కనుక అతను గమనించుకోలేకపోతే, ఓకే, భాషను గ్రహించలేకపోతూ ఉంటే దాన్ని మనం అఫేజియా అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇది స్పీచ్కి సంబంధించింది. ఓకే, ఇదంతా స్పీచ్కి సంబంధించింది. మరి రీడింగ్ డిజేబిలిటీస్ ఏముంటాయంటే, చూడండి, రీడింగ్కి సంబంధించి ఒక భాషని చదవటంలో వైకల్యాన్ని కలిగి ఉంటే, ఒక భాషని ఒక వ్యక్తి చదవటంలో కనుక వైకల్యం కలిగి ఉంటాం, అలానే ప్రింటెడ్ బుక్స్ని కూడా చదవటంలో కొంతమంది అనాసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. సో అవేంటి అంటే, చదవటంలో వైకల్యం కనుక ఉంటే డిస్లెక్సియా అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. అదే ప్రింటెడ్ బుక్స్ చదవటంలో కనుక అతనికి అనాసక్తత లేదా వైకల్యం కలిగి ఉంటే దాన్ని అలెక్సియా అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. అలెక్సియా అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే, చదవటంలో వైకల్యం ఉంటే డిస్లెక్సియా, అదే ప్రింటెడ్ బుక్స్ చదవటంలో వైకల్యం ఉంటే అలెక్సియా అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మరి రైటింగ్ సంబంధించినటువంటి ఈ అభ్యసన వైకల్యాలు ఏంటయ్యా అంటే, రైటింగ్ సంబంధించి మనం చూసినట్లయితే ఒక వ్యక్తి అతని బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ కలిగి ఉంటాం, అలానే చూసి రాసే సామర్థ్యం అంటే మనకి బ్రెయిన్ అనేది కరెక్ట్గా పనిచేస్తూ ఉంటేనే మనం టెక్స్ట్ బుక్లో ఉన్న చూసి నోట్స్లో రాసుకోవటం అయినా, ఎగ్జామ్ ఎదురువాడి దాంట్లో చూసి మనం రాసుకోవటం అయినా ఏదైనా జరుగుతుంది. ఓకే, ఆ సామర్థ్యం ఎవరైతే లేదో వారు దేంతో సఫర్ అవుతున్నారు అంటే డిస్గ్రాఫియాతో వాళ్ళు సఫర్ అవుతున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే 100% రాయటం ఇష్టం లేకుండా ఎవరైతే సామర్థ్యం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని అగ్రాఫియాతో ఇబ్బంది పడుతున్న వాళ్ళుగా చెప్పుకోవచ్చు. అగ్రాఫియాతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదే స్పెషల్గా గణితం లేదా మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో, ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ మినిమం సామర్థ్యాలు కనుక లేకపోతే వాళ్ళని డిస్క్యాల్క్యులియా అనే పేరుతో పిలుస్తారు. చూడండి, డిస్క్యాల్క్యులియా. ఓకే, సో ఇవన్నీ అభ్యసన వైకల్య పరిధిలో కిందకే వస్తాయి. అందువల్లే మనం ఇవి ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చింది. ఓకే, ఎవరైతే స్పీచ్ మాట్లాడటంలో అలానే ఒక లాంగ్వేజ్ని వ్యక్తపరచడంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వైకల్యాలు ఉన్నట్టు, అదే ఎవరైతే చదువుకోవడంలో ఒక లాంగ్వేజ్ని చదువుకోవడం రీడింగ్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వైకల్యాలు ఉన్నట్టు, అదే రైటింగ్లో కనుక ఇబ్బంది ఉంటే వారికి ఈ వైకల్యాలు ఉన్నట్టు, స్పెషల్లీ మ్యాథ్స్ వరకు కనుక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వారిని డిస్క్యాల్క్యులియా అనే పేరుతో పిలుస్తూ ఉంటారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇవి అభ్యసన వైకల్యాలు అని చెప్పి మనం చెప్పచ్చండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూసినట్టయితే 13 వైకల్యాలు అనేవి మనం చూసాం. సో ఇదొకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 14వది మనం చూసినట్టయితే మల్టిపుల్ స్క్లీరోసిస్. చూడండి, 14వది మల్టిపుల్ స్క్లీరోసిస్. అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటామండి. ఓకే, ఇది ఎలా అంటే, మల్టిపుల్ అని ఇక్కడ నేమే చెప్తుంది. చూడండి, కేంద్ర నాడీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఈ కేంద్ర నాడీ వ్యవస్థకి సంబంధించి దెబ్బ అనేది తగిలితే, ఈ కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన దెబ్బ తగిలినప్పుడు వారికి సంబంధించిన మెదడు అలానే వెన్నుపాము రెండు సరిగ్గా పనిచేయటం కోల్పోవటం వల్ల, సమన్వయాన్ని కోల్పోవటాన్నే మల్టిపుల్
స్క్లీరోసిస్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ తలసేమియా. ఓకే, ఇది మీరు రెగ్యులర్గా వింటూ ఉంటారు. తలసేమియా మానవ రక్తానికి రెడ్ కలర్ ఉండటానికి కారణం ఏంటి అంటే హీమోగ్లోబిన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి హీమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ అనేది ఉత్పత్తి కాకపోతే దాన్నే తలసేమియా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ కనుక ఉత్పత్తి కాకపోతే దాన్నే తలసేమియా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే వాక్కు భాషా నైపుణ్యాలు మనం ఇందా చూసాం చూడండి, వాక్కు మరియు భాషా నైపుణ్యాలు, వాక్కు మరియు భాషా నైపుణ్యాలు ఇవి, ఈ వాక్కు మరియు భాషా నైపుణ్యాలు ఎవరైతే ఎవరి దగ్గర అయితే తక్కువగా ఉన్నాయో దాన్ని మనం ఇందాక అగ్రాఫియా అని చెప్పి మనం చెప్పుకున్నాం. పూర్తి స్థాయిలో ఈ వాక్కు అలానే భాష రాయటం అలానే ఐడెంటిఫై చేయటం ఎవరికైతే ఇబ్బందిగా ఉంటుందో దాన్ని అగ్రాఫియా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక భాషని గుర్తించే సామర్థ్యాన్ని వీళ్ళు పూర్తిగా కోల్పోతారు, అందువల్ల దీన్ని అగ్రాఫియా అని చెప్పి భాషా నైపుణ్యాలు కింద దీన్ని జాయిన్ చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హీమోఫీలియా. సో హీమో అంటే ఇది రక్తానికి సంబంధించింది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, రక్తం గడ్డగట్టకపోవడం, ఓకే, ఒక మనిషికి రక్తస్రావం అయినప్పుడు రక్తం గట్టలేదు అనుకోండి, తొందరగా అంటే ఇక్కడ దెబ్బ తగిలితే ఇక్కడ రక్తం గట్టగట్టలేదు అనుకోండి, ఆ రక్తం అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది ఇంకా. ఓకే, ఒక చిన్న ఇంజురీ అయినప్పుడు అక్కడ రక్తం క్లాట్, బ్లడ్ అనేది క్లాట్ అవ్వకపోతే కంటిన్యూస్గా బ్లడ్ అనేది బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో బ్లడ్ లేకపోతే మనిషి జీవనాధారం అనేది ఉండదు, మనిషి జీవితం అనేది ఉండదు. సో అందువల్ల ఈ హీమోఫీలియా అనేది కూడా దీని కింద జాయిన్ చేయడం అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. సో బ్లడ్ క్లాట్ అవ్వకపోతే అధిక రక్తపాతం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సికిల్ సెల్ అనీమియా. ఈ సికిల్ సెల్ అనీమియా అనేది నార్మల్గా మనం చూసుకున్నట్లయితే మన రక్తనాళాలు ఇలా ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఇలా మన రక్తనాళాలు కనుక ఉంటే మన ఎర్ర రక్త కణాలు కూడా ఇలా రౌండ్గానే ఉంటాయండి. సో ఇలా రౌండ్గానే ఉంటాయి, ఇలా రౌండ్గా కనుక మన ఎర్ర రక్త కణాలు ఉంటే ఇవి ఇక్కడ ఫిక్స్ అవడానికి, ఇదిగో ఇట్లా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. ఇక్కడ రక్తనాళాలు గుండా ఈ ఎర్ర రక్త కణాలు ఇలా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సికిల్ సెల్ అనీమియా ఎవరికైతే ఉంటుందో, ఈ రక్తహీనత అనేది, వీరిలో ఎర్ర రక్త కణాలు అనేవి, సో సికిల్ అంటే మన భాషలో కొడవలి. ఓకే, కొడవలి, మన కొడవలి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, ఇలా చంద్రాకారంలో, అర్ధ చంద్రాకారంలోనూ ఎట్లానో ఇలా మన కొడవలి అనేది ఉంటుంది. సో ఎవరికైతే ఈ సికిల్ సెల్ అనీమియా వచ్చిందో వారిలో ఇలా రౌండ్గా ఉండకుండా ఇలా కొడవలి ఆకారంలో ఇవి తయారవుతాయి. ఓకే, కొడవలి ఆకారంలో ఎర్ర రక్త కణాలు అనేవి తయారవుతాయి. మరి ఈ కొడవలి ఆకారంలో ఉన్న ఎర్ర రక్త కణాలు ఇలా ఉన్నవి లోపలికి వెళ్ళిపోతే ఎర్ర రక్త కణాల రక్తనాళాల యొక్క వాళ్ళు సేవ్ అయితే ఉంటాయి, గోడలు వాటిని చీల్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, సో అందువల్ల ఈ సికిల్ సెల్ అనీమియా అనేది కూడా పూర్తిగా హానికరం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ సికిల్ సెల్ అనీమియాని ఏ సంవత్సరానికి అంతం చేయాలి అని భారత ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది అంటే 2047 సంవత్సరానికి దీన్ని పూర్తిగా అంతం చేయాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మల్టిపుల్ డిజార్డర్ ఏదైతే ఉంటుందో, బహుళ వైకల్యం మనం ఇందా మాట్లాడుకున్నాం, ఈ బహుళ వైకల్యం కూడా దీనికి ఎందుకు వస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, మల్టిపుల్ డిజార్డర్. తర్వాత 20వది చూసుకుంటే ఆమ్లదాడి, అంటే యాసిడ్ అటాక్స్ ఎవరి మీద అయితే జరిగినాయో, ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో బాధితులు వారిని కూడా ఆ దివ్యాంగుల జాబితాలో చేర్చడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే 21 వచ్చేసరికి పార్కిన్సన్ వ్యాధి. సో ఇలా మొత్తం 21 వ్యాధులు మనం ఇక్కడ చూడటం జరిగింది. ఎవరైతే వీటితో సఫర్ అవుతున్నారో వారు ఏప్రిల్ 19 2017 నుంచి వీరందరూ దివ్యాంగులుగా పరిగణించడం అనేది జరిగింది. ఓకే,
2017 ఏప్రిల్ 19 నుంచి వారిని దివ్యాంగులుగా పరిగణించడం జరిగింది. ఎవరైతే ఫుల్ బ్లైండ్ విజన్ అయితే విజన్ అనేది పూర్తిగా బ్లైండ్ అయ్యారో వాళ్ళు, అలానే దృష్టిమాంద్యం వారి దృష్టి క్షేత్రం 20 డిగ్రీస్ లోపు ఉన్నవాళ్ళు, అలానే కుష్టు లేదా లెప్రసీ ఉన్నవాళ్ళు, మినికిడి లోపం ఉన్నవాళ్ళు, నెక్స్ట్ చలన వైకల్యం, అలానే మరగుజుతనం, డ్వార్ఫిజం, ఓకే, ఇటువంటి 21 ఇక్కడ నేను మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ 21 ఏవైతే ఉన్నాయో ఈ లోపాలు కలిగి ఉన్న వాళ్ళందరినీ స్పెషల్లీ ఏబుల్డ్ లేదా పర్సన్ విత్ డిజేబిలిటీస్ అని చెప్పి పరిగణించడం అనేది జరుగుతుంది. ఓకే, సో వీటి నుంచి క్వశ్చన్ అనేది ఈజీగా అడిగే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, ఇదండి, ఇది స్టాండ్ అలోన్ టాపిక్, సింగిల్ టాపిక్ కాబట్టి ఇందులో ఉన్న ప్రతి పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకు నేను స్పెషల్గా ఇక్కడ వీటి వ్యాధుల గురించి చెప్పాను అంటే, మీకు ముందు ఒక ఓవర్వ్యూ అనేది వస్తే దాని గురించి మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ మనం ఇదే టాపిక్లోనే ఇంకొక చిన్న విషయం అనేది చూద్దాం. ఈ బహుళ వైకల్యాల్లో భాగంగానే జన్యుపరమైన వైకల్యాలు కూడా ఉంటాయండి. చూడండి, జన్యుపరమైన వైకల్యాల మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఈ జన్యుపరమైన వైకల్యాలు కనుక మనం చూసినట్లయితే, బేసిక్గా ఒక బేబీ కనుక జన్మిస్తే, లేదా చూడండి 23 తన తండ్రి నుంచి క్రోమోజోమ్లు, అంటే క్రోమోజోమ్లు మొత్తం 46 క్రోమోజోమ్లు ఉంటాయి. సో ఈ 46 క్రోమోజోముల్లో 23 తండ్రి నుంచి, 23 క్రోమోజోమ్లు తల్లి నుంచి తీసుకొని ఒక బేబీ జన్మించడమే జరుగుతుంది. ఓకే, మరి ఈ క్రోమోజోముల్లో 5వ క్రోమోజోమ్ లోపం కనుక జరిగిందనుకోండి, ఈ 5వ క్రోమోజోమ్ లోపం కనుక జరిగితే క్రైడు బాట్ సిండ్రోమ్ అనేది వస్తుంది. క్రైడు బాట్ అనే సిండ్రోమ్ వస్తుంది. సో ఈ క్రైడు బాట్ సిండ్రోమ్ కనుక వచ్చింది అంటే ఆ బేబీ చాలా ఎక్కువసేపు ఏడుస్తూ ఉంటుంది. ఓకే, చిన్న తలకాయతో ఉంటారు, అలానే ఎక్కువసేపు ఏడుస్తూనే ఉంటారు. కంటిన్యూస్గా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. అదే 21వ క్రోమోజోమ్ గనక లోపిస్తే వారినే మంగోలిజన్స్, ఓకే, లేదా డౌన్ సిండ్రోమ్ వారిలో డౌన్ సిండ్రోమ్ లోపం కలిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దీనివల్ల బుద్ధిమాంద్యం ఎక్కువగా కలుగుతుంది, బుద్ధిమాంద్యం. ఓకే, సో మంగోలియన్ తలకాయలు అయితే ఎలా ఉంటాయో అలా ఈ తలకాయలు అనేవి చేంజ్ అవుతాయి 21వ క్రోమోజోమ్ లోపం వల్ల. ఓకే, నెక్స్ట్ 18వ క్రోమోజోమ్ లోపం వల్ల ఎడ్వార్డ్ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఓకే, ఈ ఎడ్వార్డ్ సిండ్రోమ్ లోపం వల్ల బుద్ధిమాంద్యం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చేటువంటి థైరాయిడ్ ఏదైతే ఉంటుందో ఈ హైపోథైరాయిడ్ వల్ల క్రిటినిజం అనే డిజార్డర్ వస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పుట్టుకతో బేబీస్ ఎవరైతే ఉంటారో వారు పెద్ద తలకాయలు వేసుకుని పుడితే దాన్ని మాక్రోసెఫాలి అంటాం. చూడండి, మాక్రోసెఫాలి. సో ఇవన్నీ వైకల్యాలే. ఓకే, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వైకల్యాలు ఇప్పటిదా మనం ప్రతి డిస్కస్ చేసుకున్న ప్రతిదీ వైకల్యాల కిందకే వస్తాయి. ఓకే, అయితే వాటిలో ఏంటంటే సబ్ టాపిక్స్గా ఉన్నవి కూడా మనం చెప్పుకుంటున్నాం. ఓకే, తల గనక పెద్దదిగా ఉంటే మాక్రోసెఫాలిగా పరిగణించడం అనేది జరుగుతుంది. మరి తలకాయ చిన్నదిగా ఉంటే మైక్రోసెఫాలిగా పరిగణించడం అనేది జరుగుతుంది. మైక్రోసెఫాలిగా తలకాయ చిన్నదిగా ఉంటే పరిగణించడం అనేది జరుగుతుంది. మరి తలకాయలో గనక ద్రవాలు తలకాయలో ఉండి వారు పెద్ద తలకాయ వేసుకుని పుడితే, డెలివరీ అయిన తర్వాత బేబీస్ పెద్ద తలకాయలతో పుడితే దాన్ని హైడ్రోసెఫాలి అనే పేరుతో పిలుస్తుంటాం. హైడ్రోసెఫాలి, మైక్రోసెఫాలి, మాక్రోసెఫాలి, హైడ్రోసెఫాలి అని చెప్పడం అనేది జరిగింది. ఓకే, బేసిక్గా ఇవి దివ్యాంగులకు సంబంధించిన డిజేబిలిటీ టైప్స్. నెక్స్ట్ అసలు ఎందుకు ఈ డిజేబిలిటీ జరగడానికి కారణాలు అంటే మనం 3 టైప్స్గా మాట్లాడుకోవచ్చు. ఒకటి పుట్టుకతో వచ్చేవి, 2 బై యాక్సిడెంటల్
అంటే యాక్సిడెంట్ల వల్ల రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మూడవది వాళ్ళు పెరిగే కొద్దీ వారిలో పెరగడం అనేది ఈ వైకల్యం అనేది బయటపడుతూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి పెరిగే కొద్దీ బయటపడే వైకల్యాల్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే పోలియో ఒకటి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. పోలియో పెరిగే కొద్దీ బయటపడే వైకల్యాలు, టీకాలు సరిగ్గా వేయించలేకపోయినా కానీ, సో ఇటువంటి ఈ పోలియోలు అనేవి ఇలా బయటపడుతూ ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇవి వైకల్యానికి గల కారణాలు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా రాజ్యాంగంలో వారి కోసం చేసినటువంటి స్పెషల్ ఆర్టికల్స్ కానీ, వారి కోసం చేసినటువంటి కొన్ని చట్టాలు కానీ ఇవన్నీ వన్ బై వన్ మనం చూద్దాం. ఓకే ఓకేనండి, దివ్యాంగులకు సంబంధించినటువంటి వాళ్ళ వైకల్యానికి గల కారణాలు ఇంతకుముందు వరకు చూసాం. ఇప్పుడు ఈ దివ్యాంగులకు సంబంధించిన సమస్యలు ఏముంటాయనేది చూద్దాం. సో బేసిక్గా పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్మల్గా జనాల్లో కలవడానికి కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, అలానే వాళ్ళని ఒకళ్ళు కేర్ చేస్తూ ఉండాలి. సో అందువల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు అనేవి వాళ్ళు ప్రతి సమాజంలో వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మనం చూసినట్లయితే బేసిక్గా రవాణా విషయంలో వీళ్ళకి బాగా ఇబ్బంది ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళటం కానీ, ఇటువంటి విషయాల్లో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బేసిక్గా రోడ్ సిగ్నల్స్ కానీ, రోడ్ సిగ్నల్స్ క్రాస్ చేయడం కానీ, అలానే మనం చూసుకున్నట్లయితే సిగ్నల్స్ దగ్గర, ఇప్పుడు సపోజ్ బ్లైండ్ పీపుల్ సిగ్నల్స్ దగ్గర ఉన్నారు అంటే వాళ్ళకి సంబంధించిన ఆడియో విజువల్స్ అనేవి ఈ సిగ్నల్స్ నుంచి రాకపోవడం, ఇటువంటి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళతో పాటు కేర్ టేకర్స్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. సో ఆ రకంగా వీళ్ళు రవాణా విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే ఏదన్నా మూవీస్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి సంబంధించిన కొన్ని, ఇప్పుడు రోజుల్లో అయితే కొంచెం పెద్ద పెద్ద మాల్స్లో స్పెషల్గా వీళ్ళకి సంబంధించి కొన్ని సీట్స్ అలాట్ చేస్తున్నారు, కానీ మామూలుగా అయితే ఉండవు. అలానే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే రోడ్డు రవాణా విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అంటే రోడ్డు ఏదైతే ఉంటుందో ఫుట్పాత్ అనేది జనాన్ని నడవడానికి కేటాయించినప్పుడు ఆ ప్రాంతంలో పెట్టే, దాన్ని ఆక్రమించేసి అక్కడ పెట్టే షాప్స్ ఏవైతే ఉంటాయి వాటి వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, సో షాపులు అనేవి రోడ్డు ఫుట్పాత్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిమిసెస్లో కాకుండా కొంచెం పక్కకు ఉండాలి అని చెప్పి లా అనేది చెప్తూ ఉంటే, దాన్ని కొంచెం ఆక్రమించేసి పెట్టడం వల్ల నార్మల్గా ఉన్న పీపుల్ అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ఈ బ్లైండ్ పీపుల్ కానీ వీళ్ళంతా ఇబ్బంది పడుతూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకొని బ్లైండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి స్పెషల్గా ఒక స్టేషన్లో స్పెషల్గా కొన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే వాళ్ళ వటుకు కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిన మొట్టమొదటి స్టేషన్ వచ్చేసరికి భారతదేశంలో మైసూర్ రైల్వే స్టేషన్ అని మనం చెప్పుకోవచ్చండి. మైసూర్ రైల్వే స్టేషన్లో బ్లైండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీరి వటుకు స్పెషల్గా కొన్ని సౌకర్యాలు కల్పించడం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. దేశంలో మొట్టమొదటి బ్లైండ్ పీపుల్కి సంబంధించి సౌకర్యాలు ఏర్పరిచిన స్టేషన్ వచ్చేసరికి మైసూర్ అని మనం చెప్పుకోవచ్చండి. అలానే మళ్ళీ రెండవ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే బ్లైండ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరిపోయే సౌకర్యాలు బాగా స్పెషల్గా వాళ్ళ కోసం తయారు చేసిన ట్రైన్ వచ్చేసరికి మైసూర్ ఎక్స్ప్రెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చండి. మైసూర్ ఎక్స్ప్రెస్ ఇది బ్లైండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి కోసం స్పెషల్గా తయారు చేసిన ట్రైన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవి వాళ్ళకి సంబంధించిన వివిధ రకాలైనటువంటి సమస్యలు. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏంటంటే, ప్రతి తయారీలో కూడా వరల్డ్ క్లాస్ మెయింటెనెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. వరల్డ్ క్లాస్ మెయింటెనెన్స్, సో మనం ఎప్పుడు వింటుంటాం ఈ వరల్డ్ క్లాస్ అనే మెయింటెనెన్స్ ఏంటంటే, వచ్చే ప్రతి వ్యక్తికి అక్కడ సౌకర్యం అనేది ఉండాలి. సో బ్లైండ్ పీపుల్ వచ్చినా కానీ, అలానే హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే కాళ్ళు చేతులకు సంబంధించిన హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వచ్చినా కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి చలనానికి సంబంధించిన వైకల్యం కలిగిన వాళ్ళు అక్కడికి వచ్చినా కానీ, వాళ్ళకి సంబంధించి ర్యాంప్స్ అనేవి నిర్మించడం అనేది చేయాలి. సో ఇలా గనక చేసినట్లయితే వాళ్ళకు ఉన్న సమస్యలను కొంచెం తగ్గించినట్టు అవుతుందని మనం చెప్పుకోవచ్చు. మరి వీళ్ళు ఎంతమంది ఉన్నారు అని మనం కనుక మనం గమనించినట్లయితే, 2011 జనాభా లెక్కల ప్రకారం డిజేబిలిటీ ఉన్న పీపుల్ ఎంతమంది ఉన్నారు అంటే, 2011 జనాభా లెక్కలను మనకి లాస్ట్ టైం తీసింది. సో ఇప్పుడు కోవిడ్ వల్ల 2020 వల్ల సాధ్యం కాలేదు. మ్యాక్సిమం అది 2026లో ఈ జనాభా లెక్కలు అనేవి తీసి నెక్స్ట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఏదైతే ఉంటుందో దానికి వెళ్ళే ఇదిలో ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఓకే, సో అప్పటి వరకు మనకి 2011 ప్రామాణికంగా మనం తీసుకుంటాం. ఓకే, సో మరి
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 2.21% ఉన్నారండి. ఓకే, 2.21% దివ్యాంగులు భారతదేశ జనాభాలో ఉన్నారు. మరి 2.21% అంటే నెంబర్ ప్రకారంగా చూసుకుంటే 2,68,00,000 మంది ఉన్నారు. అంటే 2.68 CR ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ 2 కోట్ల మందిని 100% కనుక తీసుకుంటే దీంట్లో బ్లైండ్ పీపుల్ వచ్చేసరికి 18.8%, అలానే వినికిడి ఎవరైతే లోపంగా ఉన్నారో వాళ్ళు 18.9% ఉన్నారు. అలానే చలన వైకల్యం ఏదైతే ఆ లోపం ఉన్న వాళ్ళు 21% ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు 5% ఉన్నారు. వీళ్ళలో మానసిక వ్యాధులతో 5%, సో 5.5% నియర్ ఇబ్బంది పడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇదే లెక్కలో ఈ 2.68 crores ఎస్సీకి సంబంధించిన డిజేబుల్డ్ పర్సన్స్ వచ్చేసరికి 2.3% ఉన్నారండి. అదే ఎస్టీలకు సంబంధించి 1.92% ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, టోటల్ 2.68 crores ఎస్సీలకు సంబంధించి 2% ఉన్నారు, అలానే ఎస్టీలకు సంబంధించి 1.92% ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఏ రాష్ట్రంలో ఎక్కువగా దివ్యాంగులు ఉన్నారండి అంటే ఉత్తరప్రదేశ్. సో భారతదేశంలో అత్యధిక జనాభా, అత్యధిక ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఏది మాట్లాడుకున్నా ఉత్తరప్రదేశే మాట్లాడుకుంటాం. అలానే ఎన్సీఆర్బి క్రైమ్ రిపోర్ట్స్ చూసుకున్నా అక్కడ కూడా ఉత్తరప్రదేశే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జనాభా ఎక్కువగా ఉంటుంది, అలానే ఎడ్యుకేషన్ తక్కువ, కొంచెం ఇంకా ఓల్డ్ ట్రెడిషన్స్లో ఇంకా పూర్తిగా వాళ్ళు బయటికి రాలేదు కాబట్టి అక్కడ ఉత్తరప్రదేశ్లో ఈ క్రైమ్ రేట్ కానీ ఇదంతా ఎక్కువగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే కొంచెం లేటెస్ట్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో కూడా, అది కొంచెం మనం గమనించుకోవాలి. ఈ ఉత్తరప్రదేశ్ అనేది దీంట్లో వైకల్యానికి సంబంధించినటువంటి ఎక్కువ జనాభా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. మరి సెకండ్ ప్లేస్లో ఏ రాష్ట్రం ఉందంటే మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి థర్డ్ ప్లేస్లో చూసినట్లయితే బీహార్లో ఎక్కువ మంది వికలాంగులు ఉన్నారు 2011 జనాభా లెక్కల ప్రకారం అని చెప్పి మనం చెప్పచ్చండి. మరి తక్కువ వికలాంగులు ఏ రాష్ట్రంలో ఉన్నారు అంటే మిజోరాంలో ఉన్నారు. నంబర్ ప్రకారం చూస్తే తక్కువ మంది మిజోరాంలో ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. మరి యూటీ ప్రకారం చూస్తే ఢిల్లీలో ఎక్కువ వికలాంగులు నంబర్ అనేది ఎక్కువగా ఉంది. అదే తక్కువ మంది చూస్తే రీసెంట్ సెన్సేషన్ అయినటువంటి లక్షద్వీప్లో తక్కువ మంది ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అదే కనుక మనం ఆంధ్రప్రదేశ్ లెక్కలు కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో ఏపీ రాష్ట్ర జనాభా ఏదైతే ఉంటుందో దాంట్లో 2.47% అనుకుంటా. ఓకే, 2.47% ఇక్కడ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. సో 2.47% అంటే దగ్గరగా 2.47% అంటే దగ్గరగా 12 lakhs వరకు ఇక్కడ వీళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చండి. ఓకే, 12 to 13 మధ్యలో ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఏపీలో కనుక మనం చూసుకుంటే అత్యధికంగా చలన వైకల్యం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ప్రతి సంవత్సరం వికలాంగులకు సంబంధించిన డేటా అనేది ఎవరు కలెక్ట్ చేస్తారు అంటే నల్సార్ లా యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఈ నల్సార్ లా యూనివర్సిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం వికలాంగులకు సంబంధించిన డేటా అనేది కంపైల్ చేస్తున్నారు. ఒక వార్షిక నివేదిక అనేది సమర్పించడం అనేది జరుగుతుంది కేంద్రానికి. 2010 నుంచి వీళ్ళు బాధ్యతలు అనేవి తీసుకోవడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి వికలాంగులకు సంబంధించిన పూర్తి డేటా, అంటే దివ్యాంగులు లేదా వికలాంగులకు సంబంధించిన పూర్తి డేటా. అంటే ఎవరిని అంటారు, తర్వాత ఇవన్నీ మనం చూసాం, ఎవరిని వికలాంగులు అంటారు, తర్వాత వాళ్ళ 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వికలాంగత్వం రావడానికి కారణాలు ఏంటి, తర్వాత జనాభా లెక్కల ప్రకారం మొత్తం చూసాం. ఇక మనం ఈ సంక్షేమం అనే విషయంలోకి మనం ఇప్పుడు వెళ్ళిపోతాం. ఓకే, సంక్షేమం విషయంలోకి వెళ్ళినట్లయితే మనం బేసిక్గా చూడాల్సింది ఏంటి అంటే మనం 4 అంశాలు చూస్తాం.
ఒకటి రాజ్యాంగం పరంగా వారికి చేసినటువంటి బెనిఫిట్స్ ఏంటి, రెండు వారి మీద సంక్షేమం కోసం వారి మీద స్థాపించినటువంటి సంస్థలు ఏంటి, మూడోది వారి కోసం చేసినటువంటి యాక్ట్స్ ఏంటి, నాలుగోది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పథకాలు ఏంటి అనేది మనం లైన్లో చూసుకుంటూ వస్తాం. అందులో భాగంగా రాజ్యాంగం గురించి కనుక చూసినట్లయితే భారత రాజ్యాంగ పీఠిక చూడండి, రాజ్యాంగ రక్షణలు కనుక మనం చూసినట్లయితే రాజ్యాంగ రక్షణలు భారత రాజ్యాంగ పీఠిక మనం బాగా గమనించినట్లయితే పీఠిక ప్రకారం సామ్యవాద ఇటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాలన్ని ప్రకారంగా భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కళ్ళకి సమానమైన సౌకర్యాలు ఉంటాయి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, స్వేచ్ఛ, సమానత్వం, స్వభ్రాతృత్వం ఇటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ సేమ్ ఇదే లైన్ని ఒకసారి క్వశ్చన్ అడగడం అనేది జరిగింది ఏబిపిఎస్సి ఎగ్జామ్లో. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం ఇటువంటి పదాలు ఎక్కడ ఉంటాయి అని చెప్పి క్వశ్చన్ అనేది అడిగారండి ఇంతకుముందు 2017లో. సో పీఠిక కనుక మనం తీసుకుంటే పీఠికలో కూడా ఈ ఉన్న పదాలన్నిటి మీనింగ్ ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సమానమే, ఎవరిని తక్కువగా చూడకూడదు, కించపరచకూడదు అనే భావంతో ఈ పీఠిక మనకు మనం సమర్పించుకున్నదిగా ఉంటుంది. ఓకే, సో అందులో భాగంగానే వికలాంగులకు కూడా సమానమైన అవకాశాలు కల్పించాలి అని చెప్పి భారతదేశ రాజ్యాంగ పీఠిక మనకి చెప్తుంది అని చెప్పి చెప్పచ్చండి. చూడండి, సమాన అవకాశాలు కల్పించాలి అని చెప్పి చెప్పేది ఏంటి అంటే భారత రాజ్యాంగ పీఠిక అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, వాళ్ళకి కుదిరినటువంటి సౌకర్యాలు కూడా కల్పించాలి. ఎక్కువగా జనాల్లో వాళ్ళు నూన్యత భావం లేకుండా కలిసిపోవాలి అన్న భావంతోనే ఈ పీఠికలో ఉన్న పదాలు మనకి చెప్తూ ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆదేశక సూత్రాల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 41 ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ 41 ప్రకారం ప్రభుత్వం బాధ్యతలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. వికలాంగులకు సంబంధించిన సంక్షేమం సంబంధించి ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం 243 అనగానే మనకు గుర్తురావాల్సింది ఏంటంటే పంచాయతీ చట్టాలు మనకు గుర్తురావాలి. సో ఈ 243లో ఉన్నటువంటి 243 G కానీ తర్వాత 243 W కానీ వీటి ప్రకారం ఈ మున్సిపాలిటీలు అలానే పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఈ రెండిట్లో వికలాంగులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత వీరి మీద ఉంది అని మనం చెప్పుకోవచ్చండి. ఓకే, 243 G 243 W ఈ రెండు ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారం. ఓకే, సో ఇది రాజ్యాంగ పరంగా కల్పించినటువంటి రక్షణ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా మరొక విషయం ఇక్కడ ఉంది, అదేంటంటే 2006వ సంవత్సరంలో జాతీయ దివ్యాంగుల విధానాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనం ఆల్రెడీ ఫస్ట్ లెసన్లో చూసాం పాలసీస్ ఏర్పాటు చేస్తారు అని. సో అందులో భాగంగానే జాతీయ దివ్యాంగుల లేదా వికలాంగుల చూడండి దివ్యాంగుల లేదా వికలాంగుల విధానం నేషనల్ పాలసీ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఏ సంవత్సరంలో చేశారండి అంటే ఇది 2006వ సంవత్సరంలో చేయటం అనేది జరిగింది. ఇయర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత వీళ్ళకి సంబంధించిన కొన్ని యాక్ట్స్ ఉన్నాయి, ఈ యాక్ట్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఈ 2006 జాతీయ దివ్యాంగుల విధానం ప్రకారం సమాజంలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తూ వీరు వికలాంగుల్ని ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళని రీహాబిలిటేషన్ పునరావాసానికి గురి చేస్తూ ఉండాలి, అలానే వీరికి సంబంధించిన శాఖ వాళ్ళు ఏవైతే ఉన్నారో వారికి సంబంధించిన సంక్షేమ పథకాలని అన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉండాలని చెప్తుంటుంది మనకి దివ్యాంగుల శాఖ. అలానే విద్యా సంస్థల్లో తర్వాత ఉద్యోగాల్లో వీటిలో కూడా రిజర్వేషన్లు కల్పించాలి ఓకే అని చెప్పేదే ఈ జాతీయ దివ్యాంగుల విధానం అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు మనం రాజ్యాంగ రక్షణలు చూసాం, అలానే ఈ టాపిక్ అనేది ఒకటి చూసాం. మరి వీరి గురించి స్పెషల్గా చేసినటువంటి సంస్థలు ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, వీరి సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాల సంస్థలు అలానే చట్టాలు అనేవి మనం చూసి చివరిలో వీటికి సంబంధించిన పథకాలు కనుక చూస్తే ఈ చాప్టర్ మనకి అయిపోయినట్టే మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మొదటిగా వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థలు
ఇవి కనుక చూసినట్లయితే మనకి 1995 మొట్టమొదటిసారిగా వికలాంగులకు సంబంధించి రైట్స్ ఏవైతే ఉంటాయో రైట్స్ కోసం ఒక చట్టం అనేది చేశారని చెప్పి మనం మాట్లాడుకున్నాం 95. ఓకే, వికలాంగ హక్కుల చట్టం 1995. దీని ప్రకారం ఏర్పడినటువంటి, చూడండి, దీని ప్రకారం ఏర్పడినటువంటి ఒక సంస్థ చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్ విత్ డిజేబిలిటీ. ఓకే, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక చీఫ్ కమిషనర్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 1995 చట్టం ఏదైతే ఉంటుందో ఈ చట్టం ప్రకారం వీరిని ఏర్పాటు చేయటం అనేది జరిగింది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఈ సంస్థ అనేది ఏర్పాటు చేశారు. ఓకే, రెండోది నేషనల్ ఇన్స్టిట్యూట్. చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ దేనికి సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్. చూడండి, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్. ఓకే, ఇది ఎక్కడ, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి అంటే కోల్కతాలో ఉంది దీని హెడ్ క్వార్టర్. ఎప్పుడు స్థాపించారండి అంటే 1978 ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సారీ, కొంచెం ఎక్కువ కోల్డ్ అనేది ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఓకే, నెక్స్ట్ సంస్థ వచ్చేసరికి పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ. చూడండి, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఓకే, ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి న్యూఢిల్లీలో ఉందండి. చూడండి, న్యూఢిల్లీ. ఏ సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే 1960 దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఓకే, 1960 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నాలుగవది స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద రిహాబిలిటేషన్. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ రీహాబిలిటేషన్ అండ్ ట్రైనింగ్. సో ఈ స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఫర్, ఇది వచ్చేసరికి కటక్లో దీన్ని స్థాపించడం అనేది జరిగిందండి 1984. చూడండి, స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్, ఇది కటక్లో 1984 దీన్ని స్థాపించడం అనేది జరిగింది. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీహాబిలిటేషన్ అండ్ ట్రైనింగ్ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారు వారికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్. సో ఇక్కడి నుంచి వచ్చే మొత్తం రీసెంట్ ఇన్స్టిట్యూట్స్ అండి, రీసెంట్గా స్థాపించినటువంటి ఇన్స్టిట్యూట్లు. చూడండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ స్పీచ్ అండ్ హియరింగ్. ఓకే, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ స్పీచ్ అండ్ హియరింగ్, ఇది ఎక్కడ స్థాపించారు అంటే మైసూర్, కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరంలో దీన్ని స్థాపించడం జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ ది ఇండియన్ సైన్ లాంగ్వేజ్, ఇది కూడా రీసెంట్గా స్థాపించిన సంస్థ అండి, ది ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సారీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉన్నారో వారి కోసం, ఇది కూడా న్యూఢిల్లీలోనే స్థాపించారు. ఇది కూడా న్యూఢిల్లీలోనే 2015 స్థాపించడం అనేది
జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోస్కోప్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోస్కోప్ బెంగళూరులో స్థాపించడం అనేది జరిగింది బెంగళూరు. ఓకే, సో ఇవి వీరి సంక్షేమం కోసం భారత ప్రభుత్వం స్థాపించినటువంటి వివిధ రకాలైన సంస్థలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఆ తర్వాత దివ్యాంగులకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక శాఖని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో సంస్థలు అనేవి మీరు చూసిన తర్వాత, దివ్యాంగుల కోసం మనం ఆల్రెడీ రాజ్యాంగ రక్షణలో చూసాం, వారి కోసం స్పెషల్ పాలసీ మేకింగ్ అనేది కూడా చూసాం. మరి ఇప్పుడు వీరి కోసం చూడండి, ఒకసారి స్క్రీన్ షాట్ లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్స్ రాసుకుంటే రాసుకోండి. ఓకే, వీరి కోసం స్పెషల్గా ఒక భారత మంత్రిత్వ శాఖ, ఇందా మనం మాట్లాడుకున్నాం దివ్యాంగులు ఏ శాఖ కిందకి వస్తారు అంటే కేంద్ర సాధికారత శాఖ, కేంద్ర న్యాయ సామాజిక న్యాయ సాధికార శాఖ ఏదైతే ఉంటుందో ఆ శాఖ కిందకి వీళ్ళు పరిగణలోకి వస్తారు. అయితే ఆ శాఖలోనే ఒక ఉపశాఖ, మంత్రిత్వ శాఖలో ఉపశాఖ అనేది ఏర్పాటు చేశారు. సో ఈ ఉపశాఖ వచ్చేసరికి దివ్యాంగుల సాధికార శాఖ అని చెప్పి దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. దివ్యాంగుల సాధికార శాఖ అనే పేరుతో దీన్ని పిలుస్తారు. ఓకే, ఈ దివ్యాంగుల సాధికార శాఖ అనేది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 7లో ఉంది. చూడండి, షెడ్యూల్ 7లో ఉంది. షెడ్యూల్ 7 ప్రకారం ఇది రాష్ట్ర జాబితా కిందకు వస్తుందండి. దివ్యాంగుల సంక్షేమం అనేది రాష్ట్ర జాబితా కిందకు వస్తుంది అసలు యాక్చువల్గా అయితే. ఓకే, రాష్ట్ర జాబితా కిందకి రావాలి. కానీ భారతదేశ కేంద్రం ఏదైతే ఉంటుందో, కేంద్ర ప్రభుత్వం దీన్ని కేంద్ర సామాజిక అలానే సాధికారత శాఖ ఏదైతే ఉంటుందో ఆ సాధికారత శాఖ కింద ఒక సపరేట్ శాఖ అనేది, విభాగం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే చూడండి, మే 12, 2012న 12/12 చూడండి, మే 12, 2012లో ఒక సపరేట్ విభాగం దీనికోసం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దివ్యాంగుల సాధికారత శాఖలో శాఖ అనేది ఒక సపరేట్ విభాగం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఈ దివ్యాంగుల సాధికారత శాఖ ఏదైతే ఉంటుందో ఇది 9 జాతీయ సంస్థలు, అలానే 28 లోకల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి ఈ వికలాంగులకు సంక్షేమం ఏదైతే ఉంటుందో దాని విధంగా దాని దిశగా పనిచేస్తూ ఉంటాయి. రైట్, ఓకేనండి. ఈ దివ్యాంగుల సాధికారత శాఖ ఏదైతే ఉంటుందో ఇది 9 అలానే 20 లోకల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వికలాంగులకి పునరావాసం కల్పిస్తూ ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ దివ్యాంగుల సాధికారత శాఖ అసలు బేసిక్గా ఏర్పడటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం చూసినట్లయితే బీజింగ్లో 1992లో చూడండి, 1992లో బీజింగ్, చైనా రాజధాని బీజింగ్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఈ బీజింగ్లో ఒక సమ్మిట్ అనేది జరిగింది. అది ఆసియా అలానే పసిఫిక్ సమ్మిట్. చూడండి, ఆసియా పసిఫిక్ సమ్మిట్ ఎవరి గురించి జరిగింది? ఆసియా పసిఫిక్ సమ్మిట్ అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీరిని సమాజంలో వికలాంగుల పూర్తిస్థాయి, వికలాంగులు ఎవరైతే ఉన్నారో సమాజంలో పూర్తిస్థాయి భాగస్వామ్యం అనేది వీళ్ళకు ఉండాలి. ఓకే, పూర్తిస్థాయి భాగస్వామ్యం అలానే సమానత్వం, ఈ రెండు విషయాల మీద, పూర్తిస్థాయి భాగస్వామ్యం మరియు సమానత్వం, వీటి మీద ఈ సమ్మిట్ అనేది జరిగింది. ఈ సమ్మిట్లో
భారతదేశం కూడా దీంట్లో పాల్గొంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మే 2008 మే ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో యుఎన్ఓ వాళ్ళు వికలాంగులకు సంబంధించినటువంటి రైట్స్ హక్కుల్ని సంబంధించిన ఒక పత్రం రిలీజ్ చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆఫ్ రైట్స్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేదా ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ కోసం UNCPRD అని వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులకు సంబంధించినటువంటి ఒక కన్వెన్షన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఒక కన్వెన్షన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇందులో భాగంగానే ఈ రెండు అంశాల ఆధారంగా దివ్యాంగుల సాధికారత శాఖ అనేది ఏర్పాటు చేసి వీరికి సంక్షేమ పథకాలు అనేది అందరికీ అమల్లో ఉంచడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది ఈ దివ్యాంగుల సాధికారత శాఖ సంస్థల్లో భాగంగా మనం చూసాం. మరి ఇప్పుడు వీరి కోసం చేయబడినటువంటి ప్రత్యేకమైన చట్టాలు ఏంటి అని గనక మనం గమనించినట్టయితే, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చట్టాలు కనుక చూసినట్లయితే, చూడండి చట్టాలు, మొట్టమొదటిది వికలాంగుల హక్కులు అంటే రైట్స్ అంటాం మనం, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబుల్డ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, PWD లేదా పర్సన్స్ విత్ డిజేబుల్డ్ అని చెప్పి. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2016. ఇనీషియల్గా దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారండి అంటే 1995 ఏర్పాటు చేసిన చట్టాన్ని అమెండ్మెంట్ 2016 తీసుకొచ్చారు. అమెండ్మెంట్ అంటే సవరణ 2016 తీసుకొచ్చారు. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి, 19/4/2017 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం 21 రకాల మందిని దివ్యాంగులుగా గుర్తించడం అనేది జరిగింది. 21 రకాల వైకల్యాలని గుర్తించడం అనేది జరిగింది. సో 1995 ప్రకారం 7 రకాల వైకల్యాలు ఉంటే 2016 చట్టం ప్రకారం 21 రకాల వైకల్యాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. 21 రకాల వైకల్యాలు ఉన్నాయి. మరి ఎవరైతే ఈ వైకల్యాన్ని అనుభవిస్తున్నారో, బాధపడుతున్నారో, వారికి గవర్నమెంట్ ఉద్యోగాల్లో 4%, అలానే విద్యాసంస్థల్లో 5% రిజర్వేషన్ అనేది కల్పించాలి అని చెప్పి ఈ చట్టం చెప్తుంది అని చెప్పి మనం చెప్పచ్చండి. ఓకే, అలానే దీంట్లో భాగంగానే దీని పర్యవేక్షణ అంటే ఈ చట్టం అనేది కరెక్ట్గా నడుస్తుందా లేదా అనేది చూడటానికి, అసలు బేసిక్గా ఈ చట్టం ఎందుకు ఏర్పడిందంటే సమాన అవకాశాలు అనేది వికలాంగులకు కూడా కల్పించాలి, అలానే వాళ్ళని ఒక ప్రాంతంలో ఆపకుండా అన్ని విషయాల్లో వాళ్ళ భాగస్వామ్యాన్ని కల్పేసి బ్యారియర్ ఫ్రీ సొసైటీ అనేది ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ఏర్పడిందే ఈ వికలాంగ హక్కుల చట్టం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 1995 ఏర్పడిందని 2016 దీన్ని అమెండ్మెంట్ చేయడం అనేది జరిగిందండి. ఓకే, దీనికి సంబంధించి సెంట్రల్ లెవెల్లో ఒక ఆఫీసర్ ఉంటాడు, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఇతను సెంట్రల్ లెవెల్లో దీనికి సంబంధించి పర్యవేక్షిస్తుంటారు. అదే ఇతన్ని CCPD అనే పేరుతో పిలుస్తూ ఉంటారు, చీఫ్ కమిషనర్ ఫర్ ఫిజికల్ డిజేబుల్డ్. ఓకే, మరి సెంట్రల్కి CCPD ఉంటే స్టేట్కి SCPD ఉంటారు, SCPD స్టేట్ కమిషనర్ ఫర్ ఫిజికల్లీ డిజేబుల్డ్. వీరు ఈ వికలాంగుల హక్కుల చట్టాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. వీరికి సంబంధించిన హక్కులు ఏమన్నా దుర్వినియోగం అవుతున్నాయా, వారు ఎటువంటి విషయాల్లో ఏమన్నా వారి హక్కులు దుర్వినియోగం అవుతున్నా, వారిని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, ఇటువంటి విషయాల్లో వీరు దానికి సంబంధించి అక్కడ చర్యలు అనేవి తీసుకుంటారు. ఇందులో భాగంగానే జాతీయ స్థాయిలో అలానే రాష్ట్ర స్థాయిలో నిధులు అంటే ఫండ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వీటికి సంబంధించి ఫండ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది మనం చెప్పుకోవచ్చు. అలానే ప్రతి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అంటే లిఫ్ట్ మెయింటెనెన్స్ కానీ, ర్యాంప్స్ మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. అలా చేస్తేనే ప్రతి ఒక్కళ్ళు అక్కడికి ఆ ప్రదేశానికి వెళ్ళడానికి అనేది ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎక్కువగా మెట్లు మెయింటైన్ చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి వికలాంగులు కానీ, మిగతా పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, అందువల్ల నార్మల్గా మెయింటైన్ చేసి వరల్డ్ క్లాస్ ఫీచర్స్ కనుక ఉంటే ప్రతి ప్రదేశానికి అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసే విధానం అనేది ఉంటుంది. అలానే
ఏదైనా అవసరమైన ప్రదేశం అయితే ఎంజాయ్ చేసే విధంగా కాకపోయినా అవసరమైన ప్రదేశం అయినా కానీ అందరికీ సరిపోయే విధంగా వరల్డ్ క్లాస్ సౌకర్యాలను కల్పించే విధంగా ఈ వికలాంగుల హక్కుల చట్టం అనేది పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యాక్ట్ ఏంటంటే మెంటల్ హెల్త్ యాక్ట్. చూడండి, రెండోది మెంటల్ హెల్త్ యాక్ట్. ఈ మెంటల్ హెల్త్ యాక్ట్ని 2017 అమెండ్మెంట్ అనే. ఓకేనండి, ఈ మెంటల్ హెల్త్ యాక్ట్ అనేది ఫస్ట్ 1985 చేయటం అనేది జరిగింది. దీన్ని 2017 దీనికి సంబంధించిన అమెండ్మెంట్ అనేది తీసుకొని రావడం అనేది జరిగింది. సో దీనిలో భాగంగానే సెంట్రల్ మెంటల్ హెల్త్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటారు, అలానే స్టేట్కి సంబంధించి స్టేట్ మెంటల్ ఆఫీసర్ మెంటల్ హెల్త్ ఆఫీసర్ అనే వాళ్ళు ఇద్దరు స్టేట్ అథారిటీస్గా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు ఉన్న బ్రిటిష్ చట్టమైనటువంటి ఇండియన్ లూనసీ యాక్ట్, అంటే బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఇండియన్ లూనసీ యాక్ట్ ఏదైతే ఉంటుందో, ఇది 1912 ప్రవేశపెట్టారండి. ఈ 1912 ప్రవేశపెట్టిన ఈ ఇండియన్ లూనసీ యాక్ట్ని స్థానంలో ఇది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ మెంటల్ హెల్త్ యాక్ట్ని ఎవరు ఏ శాఖ కింద పనిచేస్తుంది అంటే ఇది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఏదైతే ఉంటుందో, చూడండి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ. శాఖ ఏదైతే ఉంటుందో ఈ శాఖ అధీనంలో ఇవి పనిచేస్తూ ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మూడవ చట్టం వచ్చేసరికి రీహాబిలిటేషన్ చట్టం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చూడండి, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సో ఈ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది 1992 ఏర్పాటు చేశారు. ఏర్పడినప్పుడు ఇది ఒక నార్మల్ సంస్థగా ఏర్పడింది. ఇది 1986 నార్మల్ సంస్థగా ఏర్పడింది, కానీ దీన్ని యాక్ట్గా మార్చి చట్టబద్ధం ఎప్పుడు చేశారు అంటే 1982 ఏర్పాటు చేశారు. 1986 ఒక సాధారణ సంస్థగా ఏర్పడితే 1992 దీన్ని చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు. సో వికలాంగులకు సంబంధించి పునరావాసాన్ని కల్పించే విధంగా ఇది పనిచేస్తూ ఉంటుంది, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇందులో భాగంగానే వికలాంగులకు సంబంధించి నవశికార్ అనే ఒక ఛానల్ను కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. నవశికార్ పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే ఇవి చిన్న చిన్న మెయిన్ టాపిక్స్, అలానే చిన్న చిన్న విషయాలు, కానీ వీటి మీద ఎక్కువగా ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నవశికార్ అనే ఒక ఛానల్ని చూడండి, నవశికార్ అనే ఛానల్ని 2007 నుంచి రన్ చేస్తూ ఉన్నారు. వికలాంగులకు సంబంధించిన విషయాలు అందులో ప్లే చేస్తూ ఉంటారు. 2007 నుంచి నవశికార్ అనే ఛానల్ రన్ చేస్తున్నారు. అలానే వీళ్ళు పునర్భవ, చూడండి పునర్భవ అనే పేరుతో ఒక పోర్టల్ని కూడా వీళ్ళు రన్ చేస్తున్నారు. పునర్భవ అనే పేరుతో వీళ్ళు ఒక పోర్టల్ని కూడా రన్ చేస్తున్నారు. ఎవరి సహాయంతో అంటే మీడియా, చూడండి మీడియా ఆసియా ల్యాబ్స్ వారి సహాయంతో, పునర్భవ అనే ఒక వెబ్సైట్ని, వెబ్ పోర్టల్ని కూడా వీళ్ళు రన్ చేస్తున్నారు వికలాంగులకు సంబంధించినటువంటి. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీళ్ళు ప్రిపేర్ అయ్యే విధంగా, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధంగా, వారు ప్రిపేర్ అయ్యి అన్నిటికీ అటెండ్ అయ్యే విధంగా మాక్ టెస్టులు కూడా వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం సంస్థల గురించి, మరి భారతదేశ సంస్థల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలు ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, ప్రపంచ స్థాయిలో వికలాంగులకు సంబంధించినటువంటి యుఎన్ కన్వెన్షన్ రైట్స్ అనేవి ఎప్పుడు చేశారు అంటే 2006 చేశారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఓకే, 2006 దీనికి సంబంధించినటువంటి రైట్స్ అనేవి చేశారు. మరి చూడండి ఒకసారి, 2006 వికలాంగులకు సంబంధించిన హక్కులకు సంబంధించిన తీర్మానం ఎవరు చేశారు అంటే యుఎన్ఓ వాళ్ళు చేశారు. ఓకే, యుఎన్ఓ వాళ్ళు 2006 ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడవ తారీఖుని ఇంటర్నేషనల్ వికలాంగుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫిజికల్లీ ఛాలెంజ్ అని చెప్పి జరుపుకోవడం అనేది జరుగుతుంది.
మరి 1993 నుంచి 2002 వరకు ఆసియా పసిఫిక్ డికేడ్ ఫర్ ఆసియా పసిఫిక్ డికేడ్ లేదా డికేడ్ ఏదైతే ఉంటుందో ఈ 10 సంవత్సరాలని వికలాంగులకు సంబంధించిన 10 సంవత్సరాలుగా దశాబ్దంగా పరిగణించడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ఏప్రిల్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖుని వరల్డ్ ఆటిజం డే, చూడండి వరల్డ్ ఆటిజం డే, వరల్డ్ ఆటిజం డేగా ఏప్రిల్ 2వ తారీఖుని జరుపుకుంటారని చెప్పి చెప్పుకోవచ్చు. అలానే జనవరి 4వ తారీఖుని వరల్డ్ బ్రెయిలీ డే, బ్రెయిలీ డే. సో బ్రెయిలీ గురించి అందరికీ తెలిసిన విషయమే, బ్రెయిలీ లిపి అనేది ఉంటుంది. అందులోకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా నార్మల్ టెక్స్ట్ బుక్లో చదువుకోలేరు కాబట్టి వారికి ఉబ్బెత్తుగా ఉండే అక్షరాలను తయారు చేసిన వ్యక్తి ఎవరంటే బ్రెయిలీ గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో జనవరి 4 బ్రెయిలీ డేగా పరిగణించడం అనేది జరుగుతుందండి. ఓకే, సో ఇవి మనకి కొన్ని ప్రపంచ సందర్భంగా కొన్ని ఇంపార్టెంట్ డేస్ కానీ ఏవైనా. ఓకే, సో ఇప్పుడు ఈ చట్టాలు అనేవి 3 చూసాం. నెక్స్ట్ 4వదైనటువంటి నేషనల్ ట్రస్ట్ గురించి ఇప్పుడు చూద్దాం. నేషనల్ ట్రస్ట్, ఈ నేషనల్ ట్రస్ట్ అనేది ఎందుకు పనిచేస్తుంది, దీని ఆధీనంలో ఉన్న వివిధ రకాలైన సంస్థలు ఏంటి అనేది మనం 1x1 చూసుకుంటూ వస్తాం. తర్వాత దీంట్లో భాగంగానే కొన్ని పథకాలు అనేవి ఉంటాయి, అవి కూడా కంప్లీట్ చేసుకుంటే ఈ చాప్టర్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. ఓకేనండి. ఓకేనండి, ఇక్కడ నేషనల్ ట్రస్ట్ అనేది మనం ఇందా మాట్లాడుకున్నాం. సో ఈ నేషనల్ ట్రస్ట్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాం. అలానే ఈ నేషనల్ ట్రస్ట్లో భాగంగా జరుగుతున్న వివిధ రకాలైన అమలవుతున్న కార్యక్రమాలు ఏంటి అనేది కూడా 1x1 మనం చూసుకుంటూ వద్దాం. ఆ తర్వాత వికలాంగుల మీద ఉన్న వివిధ రకాలైన పథకాలు ఏంటి ప్రస్తుతం అనేవి కూడా చూస్తే ఈ లెసన్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ నేషనల్ ట్రస్ట్ గురించి చూద్దాం. నేషనల్ ట్రస్ట్ అసలు ఇది ఎందుకు ఏర్పడింది, దీని ఇది వికలాంగులకి ఏ రకంగా సహాయపడుతుంది, ఇది ఒక సంస్థ అయితే దీనిలో ఉన్న ఉప సంస్థలు లేదా ఉపశాఖలు ఏంటి అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. సో బేసిక్గా ఈ నేషనల్ ట్రస్ట్ అనేది ఎవరైతే ఆటిజం అలానే సెరెబ్రల్ ప్లాసీ అలానే మల్టిపుల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బహుళ వైకల్యం అంటాం కదా మన తెలుగులో, అటువంటి మల్టిపుల్ డిజార్డర్స్, మల్టిపుల్ డిజేబిలిటీస్, వీటి వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి యొక్క రిహాబిలిటేషన్ కోసం ఈ సంస్థ అనేది ఏర్పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే ఇది 1999వ సంవత్సరంలో ఒక చట్టబద్ధ సంస్థగా ఏర్పడింది. చూడండి 1999వ సంవత్సరంలో ఇది ఏర్పడింది. ఇది ఏ చట్టం ఆధారంగా ఫామ్ అయింది అంటే ద నేషనల్ ట్రస్ట్ అనేది ఒక చట్టం ఆధారంగా ఏర్పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏ చట్టం ఆధారంగా ఏర్పడింది అంటే చూడండి, ది నేషనల్ ట్రస్ట్, ఈ ట్రస్ట్ అనేది ఫామ్ అయింది ఎవరి కోసం, వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో అంటే సంక్షేమం కోసం ఒక ట్రస్ట్ అనేది ఫామ్ అయింది. ఎవరి సంక్షేమం కోసం ఏర్పడిందయ్యా అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. మరి ఎటువంటి డిజేబిలిటీస్ ఉన్న వారి కోసం ఇది ఏర్పడింది అంటే 1, ఆటిజం,
నెంబర్ 2 సెరెబ్రల్ ప్లాసీ, అలానే నెంబర్ 3 మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం. ఓకే, తర్వాత మల్టిపుల్ డిజేబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వారి కోసం. వీరందరి కోసం ఒక చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1999 సంవత్సరంలో. ఈ చట్టం ఆధారంగా ఏర్పడిందే ఈ నేషనల్ ట్రస్ట్ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఈ చట్టం ఆధారంగా ఏర్పడింది కాబట్టి ఇదొక చట్టబద్ధ సంస్థ అని మనం చెప్పొచ్చు. చట్టబద్ధ సంస్థ. ఓకే, అయితే ఈ నేషనల్ ట్రస్ట్ ద్వారా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవనోపాధిని పెంచడం, వారికి బేసిక్గా జీవనోపాధులు కల్పించడం ఫస్ట్, అలానే ఆర్థికంగా వారి స్థాయిని పెంచడం. ఓకే, జీవనోపాధి కల్పించి ఆర్థికంగా వారి స్థాయిని పెంచడం, అలానే అనాథ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, ఈ అనాథ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీరికి స్పెషల్గా రీహాబిలిటేషన్ అనేది కల్పించి వారి వరకు గార్డియన్స్ ఎవరంటే లీగల్ గార్డియన్స్ అని పిలుస్తాం వీళ్ళని, లీగల్ గార్డియన్స్. ఈ లీగల్ గార్డియన్స్ని వాళ్ళకి వాళ్ళకు ఉంచేసి వాళ్ళ ఆధ్వర్యంలో వీరి సంరక్షణ అనేది జరిపే విధంగా పనిచేస్తుంటుంది నేషనల్ ట్రస్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకేనండి, నేషనల్ ట్రస్ట్ అనేది ఈ చట్టం ద్వారా ఏర్పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, రైట్. నెక్స్ట్, నేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి వివిధ రకాలైన సంస్థలు కానీ లేదా వివిధ రకాలైన పథకాలు కానీ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో బేసిక్గా సమర్థ్ అనే పేరుతో వీరు ప్రతి సంవత్సరం ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఇలా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారిలో వారి యొక్క డిజేబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి విషయాల మీద వీరు సంవత్సరం ప్రదర్శనలు అనేవి కల్పిస్తూ ఉంటారు. సమర్థ్ అనే పేరుతో ప్రదర్శనలు వీరు ఇస్తూ ఉంటారు, ఎవరు? నేషనల్ ట్రస్ట్కి సంబంధించిన ఎంప్లాయీస్. అలానే సహయోగి అనే పేరుతో, సహయోగి అనే పేరుతో శిక్షణ ట్రైనర్స్తో వీళ్ళకి శిక్షణ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సహయోగి అనే పేరుతో ట్రైనర్స్ ఆధ్వర్యంలో వీళ్ళకి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సంభవ్ అనే పేరుతో చూడండి, సంభవ్ అనే పేరుతో ఒక జాతీయ స్థాయిలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చూడండి, భారతదేశంలో జాతీయ పునరావాస కేంద్రం ఎక్కడుందయ్యా అంటే ఢిల్లీలో ఉంది. ఓకే, ఢిల్లీలో ఉన్న ఈ జాతీయ పునరావాస కేంద్రం, చూడండి, జాతీయ పునరావాస కేంద్రం ఏదైతే ఉంటుందో ఈ జాతీయ పునరావాస కేంద్రం ఢిల్లీలో ఉంది. ఈ ఢిల్లీలో ఉన్న జాతీయ పునరావాస కేంద్రంలో ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో, అలానే ఎవరైతే మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇక్కడ రీహాబిలిటేషన్ అనేది, పునరావాసం అనేది కల్పించడం జరుగుతుంది. ఓకే, దాని పేరు సంభవ్ అనే విధానం ప్రకారం వీరికి రీహాబిలిటేషన్ అనేది ఇస్తున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సంభవ్ ప్రకారం. నెక్స్ట్, ప్రేరణ అనే కార్యక్రమం ద్వారా ఈ డిజేబుల్డ్ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీరు తయారు చేసినటువంటి వస్తువుల్ని మార్కెట్లో అలానే ఆన్లైన్లో వీరి యొక్క తయారు చేసిన వస్తువుల అమ్మకం మార్కెట్లో అలానే ఆన్లైన్లో అమ్మడం ఈ ప్రేరణ ద్వారా జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్, లో లెవెల్ కమిటీ. ఓకే, ఈ లో లెవెల్ కమిటీ అనేది బేసిక్గా ఎలా ఫామ్ అయింది అంటే నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ద్వారా ఫామ్ అయినవి. సో బేసిక్గా నేషనల్ ట్రస్ట్ యాక్ట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే సేమ్ ఇయర్ 1999లోనే నేషనల్ ట్రస్ట్ యాక్ట్ అనేది చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా ఈ లో లెవెల్ కమిటీలు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. లో లెవెల్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి అంటే క్రింది స్థాయి కమిటీలు ఎక్కడ ఉంటాయంటే మామూలుగా నార్మల్గా మన రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే పంచాయతీల్లో ఉంటాయి, కానీ ఈ లో లెవెల్ కమిటీలు జిల్లా స్థాయిలో అమల్లో ఉంటాయి. చూడండి, జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాకి
ఒక లో లెవెల్ కమిటీని ఏర్పాటు చేయటం. ఓకే, ప్రతి జిల్లాకి ఒక లో లెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తే ఈ కమిటీ యొక్క టెన్యూర్ వచ్చేసరికి 3 సంవత్సరాలు, ఈ కమిటీ యొక్క టెన్యూర్ అనేది 3 ఇయర్స్ ఉంటుంది. ఓకే, ఈ కమిటీలో భాగంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి రక్షణ అందించడం, ఓకే, వికలాంగులకి రక్షణ అందించడం, వారికి సంబంధించి రీహాబిలిటేషన్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి అందించడం అనేది మొత్తం ఈ లో లెవెల్ కమిటీస్ అనేవి చూసుకుంటాయని చెప్పుకోవచ్చు. ఓకే, వికలాంగులకి రీహాబిలిటేషన్ కల్పించడమే ఈ లో లెవెల్ కమిటీల యొక్క బాధ్యత అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మరొక 2 అసలు చూడండి. మొదటిది దిశ. ఈ దిశ అనేది పునరావాస కేంద్రం, దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటిది దిశ అనేది పునరావాస కేంద్రం. ఇది వచ్చేసరికి 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ లోపు ఉన్న ఎవరైతే ఉన్నారో వారికి ఈ దిశ అనేది రీహాబిలిటేషన్ సెంటర్స్గా, పునరావాస కేంద్రంగా పనిచేస్తూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అదే వికాస్ అనేది ఉంటే ఇంకోటి, 2వది వికాస్. 10 సంవత్సరాలు పైనబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కోసం వికాస్ అనేది పనిచేస్తుంది. ఓకే, ఈ 0 నుంచి 10 లోపు ఎవరైతే ఉన్నారో వీరిని పాఠశాలలకు పంపించే విధంగా, అంటే పాఠశాల విద్య ఏదైతే ఉంటుందో ఆ విద్య వీళ్ళు పూర్తిగా యూటిలైజ్ చేసుకునే విధంగా, అలానే సమాజంలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో, డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, సమానత్వాన్ని మెల్లమెల్లిగా తీసుకొచ్చే విధంగా వీరిని పాఠశాలకు సిద్ధం చేయటమే ఈ దిశ యొక్క ఉద్దేశం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది దీని యొక్క మరొక అంశం ఏంటి అంటే, ఏదన్నా డిజేబిలిటీ అనేది ఫస్ట్ స్టేజ్లోనే లేదా ఫస్ట్ ఫేజ్లోనే కనిపెట్టి ఆ డిజేబిలిటీ అనేది పెరగకుండా, దాని యొక్క తీవ్రత అనేది పెరగకుండా చేయాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ దిశ అనే సంస్థ పనిచేస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది పునరావాస కేంద్రం, అలానే వీరికి సంబంధించిన శిక్షణ కూడా ఇక్కడ ఇస్తారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే 115 దిశా కేంద్రాలు ఉన్నాయి. ఓకే, అదే వికాస్ అంటే 10 సంవత్సరాలు పైనబడిన పిల్లలు ఎవరైతే ఉంటారో, 10 సంవత్సరాలు పైనబడిన 18 లోపు ఉంటే అందరూ చిల్డ్రన్ సెంటర్ కాబట్టి 10 సంవత్సరాలు పైనబడిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి డే కేర్ మొత్తం ఈ వికాస్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, అలానే వీళ్ళకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కూడా క్లాసులు కూడా వీళ్ళు నిర్వహిస్తుంటారు. స్కిల్ డెవలప్మెంట్ క్లాసులు కూడా వీళ్ళు నిర్వహిస్తారు అని చెప్పి చెప్పొచ్చండి. మరి వికాస్ కేంద్రాలు ఎన్నున్నాయి భారతదేశం మొత్తం మీద అంటే, 124 వికాస్ కేంద్రాలు భారతదేశంలో ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మరొక సంస్థ నిర్మయ. ఓకే, ఈ నిర్మయ సంస్థ దీని యొక్క మెయిన్ ఉద్దేశం లేదా ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, డిజేబుల్డ్ పర్సన్స్ లేదా వికలాంగులు ఎవరైతే ఉన్నారో, సో ఈ స్కీమ్స్ అన్నీ వాళ్ళకి సంబంధించినవి. సో అందులో భాగంగానే వారి యొక్క ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ నిర్మయ ద్వారా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఓకే, ఆరోగ్య బీమా లేదా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ నిర్మయ అనే పథకం ద్వారా నిర్వహిస్తారు. దీంట్లో భాగంగా వాళ్ళు ఎప్పుడన్నా హాస్పిటల్ ఖర్చుల విషయంలో ఇబ్బంది పడుతుంటే 1 లక్ష వరకు వాళ్ళకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇమీడియట్గా 1 లక్ష అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. నిర్మయ హాస్పిటల్ ఖర్చుల మేరకు 1 లక్ష అనేది రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి అరుణిమ్. ఈ అరుణిమ్ అనేది ఒక బ్రాండ్ అండి. ఓకే, ఇది రీహాబిలిటేషన్లో ఎవరైతే ఉన్నారో వారు ఉత్పత్తి చేసిన వస్తువులు, చూడండి, వారు ఉత్పత్తి చేసిన వస్తువులు ఈ అరుణిమ్ బ్రాండ్ ద్వారా అమ్మడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే సెప్టెంబర్ 22, 2008లో అప్పటి భారత రాష్ట్రపతి అయినటువంటి ఎవరండి అప్పటి భారత రాష్ట్రపతి మహానుభావుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు 2008వ సంవత్సరంలో ఈ అరుణిమ్ పథకాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ అరుణిమ్ అనేది ఒక బ్రాండ్గా మెయింటైన్ అవుతుంది. ఓకే, అరుణిమ్ నుంచి వచ్చిన వస్తువులు అంటే
అది నేషనల్ ట్రస్ట్ వారి నుంచి తయారు చేసిన వీరు తయారు చేసిన వస్తువులు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మరొక సంస్థ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ సమర్థని చూసాం కదండి, అలానే సమర్థ వికాస్ సారీ సమర్థ నివాస్ సమర్థ నివాస్ మనం ఇందాక సమర్థ గురించి మాట్లాడుకున్నాం. అంటే వీరికి సంబంధించిన ప్రదర్శనలు ఏవైతే ఉంటాయో, సమానత్వాన్ని ప్రదర్శించడానికి ప్రదర్శనలు ఉంటాయి, వాటిని సమర్థ అనే పేరుతో పిలిచాం. అలా కాకుండా సమర్థ నివాస్ అంటే ఇవి పునరావాస కేంద్రాలు, ఇవి కూడా అవి తాత్కాలికంగా అవ్వచ్చు అలానే శాశ్వతంగా అవ్వచ్చు. తాత్కాలికంగా అవ్వచ్చు, శాశ్వతంగా అవ్వచ్చు, ఏ రకంగా అయినా కానీ వీరికి పునరావాసం కల్పించే కేంద్రాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ గరుండ గరుండ గరుడ కాదు గరుండ గుర్తుపెట్టుకోండి. దీనిలో భాగంగా కూడా ఆటిజం అలానే సెరిబ్రల్ ప్లాసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఇక్కడ రీహాబిలిటేషన్ అనేది పునరావాసాన్ని కల్పించడం జరుగుతుంటుంది. దేశవ్యాప్తంగా 50 కేంద్రాలు ఉన్నాయి, 50 కేంద్రాల్లో ఈ గరుండ అనేది రన్ అవుతుంది అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ బడేకా కదం చూడండి. సో పేరే చెప్తుంది, బడే పెద్దదే. ఓకే, దీని ప్రకారం చిన్న చూపు అనేది ఉండకూడదు, డిజేబుల్డ్ పర్సన్స్ అని వాళ్ళ మీద చిన్న చూపు అనేది ఉండకూడదు సమాజంలో. ఓకే, సో మనతో పాటు సమానంగా భావిస్తూ ఉండాలి. ఈవెన్ ఇంకా కరెక్ట్గా మనం మాట్లాడుకుంటే, సో మనకంటే ఎక్కువ తెలివితేటలు, నార్మల్గా ఉన్న పీపుల్ కంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారు, ఎక్కువ సెన్సెస్ వాళ్ళకి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయని చెప్పి మనం గమనించుకోవచ్చు. నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, ఇక్కడ మనతో పాటు మేము కొన్నాళ్ళు వాళ్ళకి ఎగ్జామ్స్ రాయటం కానీ, తర్వాత వాళ్ళకి డిగ్రీ ఎగ్జామ్స్ కానీ, వాళ్ళకి సివిల్స్ సంబంధించిన ఎగ్జామ్స్ కానీ ఆల్రెడీ మేము రాయటం అనేది జరిగింది. అక్కడ ఉన్న కిరణ్ అన్న ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత బ్యాంక్ జాబ్కి సంబంధించి అతను బ్యాంక్ జాబ్ చేయడం అనేది జరిగింది. మేము ఇంటర్లో ఉన్నప్పుడు, మేము డిగ్రీలో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాసాం. ఓకే, సో అందులో భాగంగానే ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వారిని చిన్న చూపు అనేది చూడకూడదు. ఓకే, అలానే వారిలో సానుకూల దృక్పథం అనేది పెంచాలి, సానుకూల దృక్పథం అనేది పెంచాలి. మీరు ఏదైనా చేయగలరు, మీరు డిజేబుల్డ్ అని చెప్పి మీరు ఇబ్బంది పడకూడదు. మీరు మీ పని మీరు చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారన్న ఉద్దేశం వాళ్ళలో పెంచాలి, కానీ వారి మీద చిన్న చూపు అనేది చూపించకూడదు అన్న ఉద్దేశమే ఈ బడితే కథం లేదా బడేకా కథం అని చెప్పి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉదయప్రభ. సో ఈ ఉదయప్రభలో భాగంగా డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారందరికీ తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎంతవరకు 3-5 లాక్స్ మనీని తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంత ఇంట్రెస్ట్తో? 1% నుంచి 3% వరకు ఇంట్రెస్ట్తో వీరికి వడ్డీ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, 1% నుంచి 3% వరకు సిఆర్ఆర్ వడ్డీ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం, సో ఇది బేసిక్గా నేషనల్ ట్రస్ట్ గురించి. నెక్స్ట్ మనం వేరే టాపిక్స్ చూద్దాం. సో నేషనల్ ట్రస్ట్ గురించి మనం చూస్తే 1999లో ఈ యాక్ట్ ద్వారా ఏర్పడినటువంటి చట్టబద్ధ సంస్థ ఇది. సో ఎవరైతే డిజేబుల్ పీపుల్ ఉన్నారో వారిలో జీవనోపాధిని కల్పించి, సో జీవనోపాధి అంటే వారు హ్యాండీక్రాఫ్ట్స్ ద్వారా చేసినటువంటి వస్తువులు కావచ్చు, అలానే వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆన్లైన్లో ఆఫ్లైన్లో అమ్మడానికి రకరకాల ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నారు, అలానే వారి కోసం స్పెషల్గా రీహాబిలిటేషన్ సెంటర్స్ పెడుతున్నారు. అలానే జిల్లా స్థాయిలో పెద్ద పెద్ద సిటీ స్థాయిల్లో వాటి కోసం సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు, లో లెవెల్ కమిటీస్ ఇటువంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది ఈ నేషనల్ ట్రస్ట్ గురించి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే, మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం, నేషనల్ ట్రస్ట్ తర్వాత కొన్ని ముఖ్యమైన 2-3 సంస్థలు చూసిన తర్వాత మనం పథకాల గురించి మాట్లాడుకుంటాం. సో నేషనల్ ట్రస్ట్ అయిపోయింది, ఇప్పుడు పథకాల గురించి. దానికంటే 2 చిన్న సంస్థలు ఉన్నాయి, వాటి గురించి చూసి పథకాలకు వెళ్ళిపోదాం.
సో ఇప్పుడు ఇప్పటి వరకు ఈ నేషనల్ ట్రస్ట్లో చెప్పినవి కూడా కొన్ని పథకాలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రన్ చేసింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. దివ్యాంగుల సంక్షేమం కోసం మనం ఇందా మాట్లాడుకున్నాం, 1995 వికలాంగుల హక్కుల చట్టం అనేది చేయడం అనేది జరిగిందని చెప్పి 1995 వికలాంగుల హక్కుల చట్టం అనేది చేయటం అనేది జరిగింది. మరి ఈ చట్టం ఏదైతే చేశారో, ఈ చట్టానికి ఒక కమిషనర్ అంటే రాష్ట్ర కేంద్ర స్థాయిలో ఒక కమిషనర్ ఉంటారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ కమిషనర్ అనే పదవి ఎప్పుడు ఏర్పడింది అంటే చూడండి, దీన్నే సిసిపిడి అనే పేరుతో పిలుస్తాం. సిసిపిడి అనే పేరుతో పిలుస్తుంటాం, అంటే చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్ విత్ డిజేబిలిటీస్. ఓకే, చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబుల్డ్. ఓకే, చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, సిసిపిడి అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. సో సెంట్రల్ మొత్తానికి ఒక సిసిపిడి ఉన్నాడు అనుకోండి, ప్రతి రాష్ట్రానికి ఒక ఎస్సిపిడి ఉంటాడు. ఓకే, ఈ సెంట్రల్ ప్లేస్లో స్టేట్, ఓకే, ఎస్సిపిడి ఉంటారు ప్రతి రాష్ట్రానికి. వీరి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే వికలాంగుల హక్కులు 1995-2016 రెండు సంవత్సరాల్లో వీటికి సంబంధించిన హక్కులు చట్టాలు అనేవి చేయడం అనేది జరిగింది. మరి ఈ చట్టాలు సంబంధించిన వీళ్ళ హక్కులు అనేవి కరెక్ట్గా రన్ అవుతున్నాయా, వీరి హక్కులు అనేవి, వీరి హక్కులకి ఏమన్నా భంగం అనేది వాటిల్లుతుందా అనే విషయాన్ని కూడా వీళ్ళు గమనిస్తారు. అలానే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వికలాంగులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కరెక్ట్గా నడుస్తున్నాయా అనేది కూడా వీళ్ళు గమనిస్తూ ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, వీరికి స్టేట్ లెవెల్లో ఎస్సిపిడి ఉంటారు. అలానే వీరికి సివిల్ కోర్టు స్థాయి అధికారాలు ఉంటాయి. ఓకే, ఈ చైర్మన్ గారికి సివిల్ కోర్టు స్థాయి అధికారాలు ఉంటాయి. ఎవరినైనా పిలిచి కేసు విషయం మీద ఎవరినైనా పిలిచి విచారించవచ్చు వీళ్ళు డైరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే, సో ఇది సిసిపిడి గురించి. నెక్స్ట్ నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దీన్నే NHFDC అనే పేరుతో షార్ట్కట్లో పిలుస్తాం. NHFDC అనే పేరుతో దీన్ని మనం పిలుస్తూ ఉంటాం. NHFDC ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరులోనే మనకు చెప్తుంది. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే వారి యొక్క సాధికారత కోసం, వికలాంగుల యొక్క సాధికారత కోసం వీరు ప్రత్యేకంగా వారికి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. తక్కువ వడ్డీకి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, వారి యొక్క సాధికారత. అలానే విద్యారంగంలో కూడా వాళ్ళు దూసుకుని పోయే విధంగా వారికి కొన్ని రకాల పథకాలు అనేవి క్రియేట్ చేసి దాని ప్రకారం లోన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. మరి విద్యారంగంలో చూసినట్లయితే ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి విశేష్ అనే పథకం ద్వారా అలానే ఉదయం మిత్ర అనే పథకం ద్వారా వీరికి లోన్స్ అనేవి ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇందులో భాగంగానే మరొక పథకం వచ్చేసరికి ప్రసక్షన్ మిత్ర అనే పేరుతో వీరికి లోన్స్, అలానే వీరి సాధికారత కోసం ఈ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది రన్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరొకటి వచ్చేసరికి మరొక సంస్థ యూనివర్సిటీ, అంటే డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి వరకు స్పెషల్ యూనివర్సిటీ. ఓకే, యూనివర్సిటీ ఆఫ్
డిజేబుల్ అండ్ రీహాబిలిటేషన్. ఇది ఎక్కడ ఉంది అండి అంటే, దీన్ని 2015-16 బడ్జెట్లో దీన్ని ప్రవేశపెట్టమని జరిగింది. సో ఈ 2015-16 బడ్జెట్లో భాగంగా అప్పటి వరకు కేరళలో ఉన్నటువంటి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్, చూడండి అప్పటి వరకు కేరళలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ ఏదైతే ఉంటుందో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్లో భాగంగా ఈ ఇన్స్టిట్యూట్ని ఇలా యూనివర్సిటీగా మారుద్దాము అని అనుకున్నారు కేరళలో తిరువనంతపురంలో. అయితే దీన్ని మార్చేసి ఈ యూనివర్సిటీని ఇక్కడ పెట్టకుండా దీన్ని అస్సాంలోని కామరూపాలో యూనివర్సిటీని పెట్టమని జరిగింది. ఎక్కడుందండి అంటే అస్సాంలోని కామరూప అనే ప్రాంతంలో ఈ యూనివర్సిటీ ఆఫ్ డిజేబుల్ అండ్ రీహాబిలిటేటెడ్ పర్సన్స్కి ఏదైతే ఉంటుందో అక్కడ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మరొక సంస్థ లేదా మరొక పథకం చూసినట్టయితే ఆల్మికో అంటే ఆర్టిఫిషియల్ లింబ్స్. ఆల్మికో అంటే ఆర్టిఫిషియల్ లింబ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కృత్రిమ అవయవాలు ఉన్నటువంటి, అంటే మన కృత్రిమ అవయవాలు అని మాట్లాడుకోగానే ముఖ్యంగా మనకు గుర్తురావాల్సింది ఏంటి అంటే జైపూర్ ఫుడ్స్ బాగా గుర్తురావాలండి మనకి. చూడండి జైపూర్ ఫుడ్స్ అనగానే మనకి బాగా గుర్తురావాల్సిన పేరు శ్రీ సుధాచంద్రన్ గారు. ఓకే, మీరు బాగా మీకు కనుక నార్మల్ నాలెడ్జ్ అనేది మీరు వీటి గురించి తెలుసుకోకపోతే, నార్మల్గా ఇంతవరకు తెలియకపోతే, ఒకసారి మయూరి అనే సినిమా మీరు చూడండి. ఆ మూవీలో సొంతగా ఆవిడే యాక్ట్ చేశారు, మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, ఈటీవీ దాంట్లో దొరుకుతుంది కూడా. సో మయూరి మూవీలో ఈవిడ యాక్ట్ చేశారు. ప్రముఖ నర్తకి ఒక యాక్సిడెంట్లో కాళ్ళు పోగొట్టుకుంటుంది, రెండు కాళ్ళు కోల్పోతుంది. సో రెండు కాళ్ళు కోల్పోయిన తర్వాత అయినా నాట్యం మీద ప్యాషన్తో ఆవిడ జైపూర్ ఫుట్ అనేది అమర్చుకొని ఎన్నో ప్రదర్శనలు ఆవిడిస్తుంది. సో అటువంటి పథకం ఈ ఆల్మికో. అటువంటి వాళ్ళు భారత సమాజంలో చాలామంది ఉన్నారండి. ఓకే, అటువంటి వాళ్ళు భారత సమాజంలో చాలామంది ఉన్నారు. సపోజ్ మనకి సివిల్ కోచింగ్ ఇచ్చేటువంటి శ్రీ బాలత గారు అయినా అనుకోవచ్చు. ఓకే, సో డిజేబుల్గా ఉంటూ సాధించిన విజయాలు మనం ఎన్నో చూసాం. ఓకే, 2 times సివిల్స్ కంప్లీట్ చేసుకుని ఎంతోమంది స్టూడెంట్స్ని ఆవిడ రెడీ చేస్తున్నారు. ఓకే, అయితే ఈ ఆల్మికో ఏదైతే ఉంటుందో దీంట్లో లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది సామాజిక న్యాయం అలానే సాధికారత. చూడండి సామాజిక న్యాయం అలానే సాధికారత శాఖ కింద ఇది పనిచేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈ ఆల్మికో అనేది 1956 ఉన్నటువంటి కంపెనీల చట్టం ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1956 కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. కానీ ఈ 1956 కంపెనీల చట్టం ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారంటే 1972 ఆల్మికోని ఏర్పాటు చేశారు. ఓకే, మరి ఈ కంపెనీల చట్టాన్ని ఎప్పుడు అమెండ్ చేశారు అంటే 2013 ఈ కంపెనీల చట్టం ఏదైతే ఉంటుందో దీన్ని అమెండ్మెంట్ చేయడం అనేది జరిగింది. ఓకే, అయితే ఈ ఆల్మికో ఏదైతే ఉంటుందో దీని ద్వారా దివ్యాంగులకి పరికరాలు అందించడం అలానే వారికి కృత్రిమ అవయవాలు అందించడం అనేది ఈ ఆల్మికోలో భాగంగానే జరుగుతుంది. అలానే వీరి యొక్క స్కీమ్ వచ్చేసరికి ఏంటంటే స్వావలంబన్ అనే స్కీమ్ ద్వారా ఇవన్నీ వీరు చేయడం అనేది జరుగుతుంది, స్వావలంబన్. ఓకే, నెక్స్ట్ ADIP. ఓకే, ఈ ADIP అనేది ఏదైతే ఉంటుందో, ఈ ADIP ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ లింబ్స్ ఏవైతే ఉంటాయో, ఆర్టిఫిషియల్ కృత్రిమ అవయవాలు ఏవైతే ఉంటాయో, ఈ కృత్రిమ అవయవాలని వీళ్ళు పర్చేజ్ చేయడానికి వీరి దగ్గర మనీ అనేది లేకపోతే దీనికి సంబంధించిన అసిస్టెన్స్ అనేది పిలుస్తారు. ఓకే, కృత్రిమ అవయవాలు పర్చేజ్ చేయడానికి సరైన మనీ లేకపోతే దానికి సంబంధించిన అసిస్టెన్స్ లేదా అజ్యూరెన్స్ అనేది ఇస్తారు. ఎలాగంటే
మనీ సహాయంలో, మనీ విషయంలో సహాయం చేయడం, లేదా కొనుగోలులో రాయితీ కల్పించడం, రాయితీలు అనేవి కల్పిస్తారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఫెలోషిప్. సో ఇందులో భాగంగా స్కాలర్షిప్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఎంఏ, ఎంఫిల్, అలా స్కూల్ లెవెల్ నుంచి ఎవరైతే ఎంఫిల్ వరకు వీళ్ళకి స్కాలర్షిప్ అనేది ఇస్తూ ఉన్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి నైపుణ్యాభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్, దివ్యాంగులకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ శాఖ అనేది 2015లో ఏర్పడింది. ఓకే, శాఖ కాదు, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ప్లానింగ్ అంటే జాతీయ ప్రణాళిక ఇది 2015లో ఏర్పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి మరొక పథకం ఇది అంటే ఎస్ఐపిడిఏ. ఈ ఎస్ఐపిడిఏ ద్వారా వీళ్ళు చూడండి, డిఏఆర్పిజీ అనే ఒక పోర్టల్ని రన్ చేస్తున్నారు. డిఏఆర్పిజీ అనే ఒక పోర్టల్ని రన్ చేస్తున్నారు. సో ఈ పోర్టల్ ద్వారా వారి యొక్క నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలు. అలానే సుగమ్య భారత్ అభియాన్ ఒకటి ఉంది చూడండి, సుగమ్య భారత్ అభియాన్ కూడా ఏదైతే ఉంటుందో అన్ని అంశాలు వీరికి యాక్సెసిబిలిటీలోకి వచ్చే విధంగా, అలానే వికలాంగులు సకలాంగులతో పాటు సమానంగా ఉంటున్నారు అని సమాజంలో సమానత్వాన్ని చూపించే విధంగా వీరికి సైకిల్స్ ఏవైతే ఉన్నాయో సైకిల్స్ని పంపిణీ చేయటం, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ సుగమ్య భారత్ అభియాన్లో భాగంగా జరుగుతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవి పథకాల వరకు. మరి పిఐబి వాళ్ళు అంటే ఇండియన్ ప్రెస్ బ్యూరో ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ టైం 2023 ఇయర్లీ రివ్యూ అనేది ఉంది, ఆ రివ్యూ ప్రకారం వాళ్ళు కొంచెం డేటా అనేది ఇచ్చారు. సో నేను ఆ డేటా కలెక్ట్ చేసి ఇప్పుడు చెప్తున్నాను, ఒకసారి అది కూడా చూడండి. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసుకున్నట్లయితే వికలాంగులకు పెన్షన్ 3000 రూపాయలు పెన్షన్ అనేది ఇస్తారు. అలానే ఇంకా వివిధ రకాలైన పథకాలు ఏవైతే ఉన్నాయో, కమ్యూనిటీ బేస్డ్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, పథకాల గురించి మనం చివరిలో ఒక లెసన్లో చూద్దాం, అక్కడ ఒక్కొక్క పథకం దేని గురించి అనేది కూడా మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ 2023 సంవత్సరం ఏదైతే ఉంటుందో, ఈ 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పథకంగా వికలాంగులకు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఏంటి అనేది మనం ఇందులో చూద్దాం. సో జనవరి 2023 ఒక స్పెషల్ ఈవెంట్ అనేది మొఘల్ గార్డెన్స్, లేదా ఇప్పుడు ప్రజెంట్ పేరు ఏంటంటే మొఘల్ గార్డెన్స్ పేరు అంటే అమృత ఉద్యాన్ అనే ప్రాంతంలో 10,000 మంది డిజేబుల్డ్ లేదా ఎవరైతే దివ్యాంగ్స్ ఎవరైతే ఉంటారో ఈ దివ్యాంగులు 10,000 మంది, అలానే 100 మంది ట్రాన్స్జెండర్స్ సో భారత రాష్ట్రపతి అమృత ఉద్యానంలో ఒక చిన్న మీటింగ్ లాగా జరిపింది. ఓకే, మీటింగ్ లాగా జరపడం అనేది జరిగింది వారు. నెక్స్ట్ పర్పుల్ ఫెస్ట్ చూడండి, రెండోది పర్పుల్ ఫెస్ట్. సో ఇవన్నీ కరెంట్ అవేర్స్లో కూడా అడగడం అనేది జరుగుతుంది, అలానే ఈ టాపిక్ అనేది సోషాలజీలో కూడా అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ పర్పుల్ ఫెస్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం డైవర్సిటీ, ఏదైతే సెలబ్రేషన్ ఆఫ్ డైవర్సిటీ దీని యొక్క మెయిన్ థీమ్. సో దీంట్లో భాగంగానే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమానత్వాన్ని, వారు ప్రపంచంలో ఉన్న వ్యక్తులు మిగతా వ్యక్తులతో అందరితో వాళ్ళు సమానమే అని చెప్పే ఉద్దేశంతో ఈ పర్పుల్ ఫెస్ట్ అనేది నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారని అంటే గోవాలో దీన్ని నిర్వహించారు. దీని యొక్క థీమ్ వచ్చేసరికి ఏంటంటే సెలబ్రేటింగ్ డైవర్సిటీ.
సెలబ్రేటింగ్ డైవర్సిటీ. సెలబ్రేటింగ్ డైవర్సిటీ అనే థీమ్తో దీన్ని చేయడం అనేది జరిగింది. ఫిబ్రవరి 6, 2023లో ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ వికలాంగులకు సంబంధించి ఉమ్మడి సహకారంతో ఒక ఎంఓయుని భారతదేశంతో ఒక దేశం అనేది ఏర్పాటు చేసుకుంది. అదేది అంటే భారత్ అలానే సౌత్ ఆఫ్రికా, భారత్ అలానే సౌత్ ఆఫ్రికా ఈ రెండు దేశాలు వికలాంగులకు సంబంధించిన సహకారం విషయంలో ఎంఓయు చేసుకున్నాయి. ఎంఓయు అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, ఎంఓయు చేసుకోవడం అనేది జరిగింది. ఇది ఫిబ్రవరి మంత్లోనే జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దివ్య కళామేళా. సో ఈ దివ్య కళామేళాలో భాగంగా ఇది 2023లో జరిగింది. అలానే ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతూ ఉంటుంది. 2023లో భాగంగా ఓవరాల్గా మొత్తం 150 నుంచి 200 మంది హస్తకళ నిపుణులు, 150 నుంచి 200 మంది హస్తకళ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన ఆర్టిసన్స్ ఏవైతే ఉంటాయో, హ్యాండిక్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ దివ్య కళామేళాలో అమ్మటం అనేది జరిగింది. ఓకే, వాళ్ళు చేసిన హ్యాండిక్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, వస్తువులు అలానే మిగతా వస్తువులు వాళ్ళ ద్వారా తయారు చేయబడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ దివ్య కళామేళా ద్వారా వాళ్ళు అమ్మటం అనేది జరిగింది. ఓకే, అలానే నెక్స్ట్ అక్టోబర్ రెండవ తారీఖు ఏదైతే ఉంటుందో ఈ అక్టోబర్ 2న భారతదేశంలోనే మొట్టమొదటి హైటెక్ స్టేడియం అనేది ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఓకే, భారతదేశంలోని మొట్టమొదటి హైటెక్ అంటే అన్ని రకాల వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్ అని చెప్పి మనం ఇందా మాట్లాడుకున్నాం. ఓకే, ఆ వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో అందులో భాగంగానే హైటెక్నికల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది ఎక్కడ ఓపెన్ చేశారు అంటే గ్వాలియర్లో ఓపెన్ చేశారు. గ్వాలియర్ ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఈ గ్వాలియర్ ఉంది. సో ఈ మధ్యప్రదేశ్లో ఉన్న గ్వాలియర్లో హైటెక్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి యూనివర్సిటీ అనేది ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ చివరి పాయింట్ వచ్చేసరికి ఈ వికలాంగులకు సంబంధించిన సంస్థ ఏదైతే ఉంటుందో వీళ్ళు నేషనల్ బుక్ ట్రస్ట్ వారితో టైఅప్ అయ్యారు. నేషనల్ బుక్ ట్రస్ట్ వారితో వికలాంగులకు సంబంధించిన సంస్థ ఏదైతే ఉంటుందో నేషనల్ ట్రస్ట్ వారు వీరితో టైఅప్ అయ్యి వీరు ఒక పుస్తకాలయాన్ని ఏర్పాటు చేశారు ఢిల్లీలో. ఎప్పుడు? నవంబర్ 2023లో వీరు ఒక పుస్తక మేళాన్ని ఏర్పాటు చేశారు. దీని పేరు ఏంటంటే సుగమ్య పుస్తకాలయ అనే పేరుతో చూడండి, సుగమ్య పుస్తకాలయ అనే పేరుతో, సుగమ్య పుస్తకాలయ అనే పేరుతో ఒక బుక్ ట్రస్ట్ని లేదా ఒక లైబ్రరీ లాగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇవి దివ్యాంగులకు సంబంధించిన, సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ రకాలైన చర్యలు. ఓకే, వివిధ రకాలైన పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు అనేవి మనం లాస్ట్ చివరి వీడియోలో చూద్దాం. ఇంకొక రెండు టాపిక్స్ అయిపోతే మనకి బేసిక్గా ఏపీపీఎస్సికి సంబంధించిన సిలబస్ అనేది అయిపోతుంది. డిఎస్సికి సంబంధించిన సిలబస్ నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఇంకొక రెండు లెసన్స్ అయితే మనకి సిలబస్ అనేది అయిపోతుంది. ఓకే, సో అందులో భాగంగానే మనం దివ్యాంగులు వాళ్ళకి సంబంధించిన వివిధ అంశాలు అనేవి మనం ఇక్కడ చూసాం. అందులో భాగంగానే వారు అసలు దివ్యాంగులు అంటే ఎవరు అనే దాని నుంచి స్టార్ట్ చేసుకుని చివరి వరకు వాళ్ళకి సంబంధించిన సంస్థలు, యాక్ట్స్, అలానే వారికి సంబంధించిన వివిధ పథకాలు కూడా మనం చూడటం జరిగింది. ఓకేనండి, ఇప్పటికీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. టెస్ట్ సిరీస్ కనుక పర్చేజ్ చేయకుండా ఉంటే ఒకసారి పర్చేజ్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఫిబ్రవరి మేబీ 3rd or 4th నుంచి మనం గ్రాండ్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేయబోతున్నాం. సో అందుకోసం ఒకసారి మీరు పర్చేజ్ చేయండి. సో ఈ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మనకి 30 మార్క్స్ కనుక ఈ సబ్జెక్ట్ వస్తే ఈ 30 మార్క్స్ సంబంధించిన ఒక 5 టెస్ట్లు మీకు దాంట్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంటుంది.
సో మీకు ఒకసారి సబ్జెక్ట్ విన్న విన్న తర్వాత మీరు ఒకసారి కనుక అటెంప్ట్ ఇస్తే మీకు ఎటువంటి క్వశ్చన్ అనేది తప్పకుండా ఈజీగా చేసే విధానం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.